హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్ క్లాసెస్ ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సో మొత్తం మీద ఆగస్టు మూడో వారం కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి డిస్కస్ చేయబోతున్నాం సో ఫస్ట్ మనకి ఆగస్టు పదిహేడు డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు పద్దెనిమిది లేదు ఆగస్టు పంతొమ్మిది ఉంది సో వరల్డ్ ఫోటోగ్రఫీ డే అని చెప్పేసి జరుపుకుంటాం సో ఫోటోగ్రఫీ డే అంతగా ఇంపార్టెంట్ ఏం లేదు సో థీమ్ ఏంటి అంటే ల్యాండ్స్కేప్ అని చెప్పేసి తీసుకున్నాం సో ఇది ఎగ్జామ్ దృష్ట్యా అవసరం లేదు నెక్స్ట్ ఈ ఆగస్ట్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు వరల్డ్ వాటర్ వీక్ అని చెప్పేసి జరుపుకుంటున్నాం ఇది ఇంపార్టెంట్ మళ్ళీ సో వరల్డ్ వాటర్ వీక్ అని చెప్పేసి ఆగస్ట్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ వరకు జరుపుకుంటున్నాము ఎవరు కండక్ట్ చేస్తా అంటే మనకి స్టాక్ హోమ్ వాటర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది సో ఎవరు కండక్ట్ చేస్తారు స్టాక్ హోమ్ సో ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి సో ఇది కండక్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ నైన్టీన్ నైంటీ వన్ నుంచి వార్షిక ప్రాతిపదికన వరల్డ్ వాటర్ వీక్ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది థీమ్ ఏంటి అంటే ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఏమున్నాయి వాటర్ ఇష్యూ కోసం అని చెప్పేసి తీసుకున్నాము అంటే నవకల్పనలు ఎటువంటి ఉన్నాయని చెప్పేసి వాటర్ ఇష్యూ ఉంది కదా సో నీటి సమస్య కోసము నవకల్పన ఆవిష్కరణలు ఏంటి అని చెప్పేసి ఇన్నోవేటివ్ సొల్యూషన్ అని చెప్పేసి తీసుకుంటాం అది థీమ్ తీసుకోవడం జరిగింది సో ఈ వాటర్ మీద అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి స్టాక్ హోమ్ వాటర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది నెక్స్ట్ ఈ ఆగస్టు ట్వంటీ మనకు ఇంకోటి కనిపిస్తుంది సో వెరీ ఫేమస్ జాతీయ సద్భావన దివాస్ అని చెప్పేసి జరుపుకుంటాం సో జాతీయ సద్భావన దివస్ దినోత్సవం అని చెప్పేసి పిలుస్తాం సో ఎవరి జయంతి అంటే సద్భావన దివాస్ వచ్చేసి సో మన ఇండియాలో అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని చెప్పేసి ఫార్టీ ఇయర్స్కి అయ్యింది కదా సో ఇందిరాగాంధీ హత్య అనంతరం మనకి రాజీవ్ గాంధీ వస్తుంది కాబట్టి సో రాజీవ్ గాంధీ యొక్క జయంతి మేరకు ఈ సద్భావన దివాస్ అని చెప్పేసి జరుపుకుంటాము సో మనం డిస్కస్ చేయాలి ఈ సద్భావన దివాస్ రెండు వేల ఇరవై మూడు అవార్డు ఎవరికి వచ్చింది ఇది కరెంట్ అఫేర్స్లో మనకి అవార్డ్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి వస్తుంది సో జాతీయ సద్భావన అవార్డు అని చెప్పేసి సో రాజస్థాన్లో ఉన్న మనకి బన్నస్థలి విద్యాపీఠికి రావడం జరిగింది సో బనస్థలి విద్యాపీఠ్ వెరీ వెరీ ఫేమస్ ఇది గుర్తుపెట్టుకోవాలి అవార్డులో వస్తుంది గ్రూప్ టూ మనకి సో నవంబర్ సెకండ్ కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో బణస్థలి విద్యాపీఠ అనేది రాజస్థాన్లో ఉంటుంది దీన్ని ఎవరు స్థాపించిండ్రు అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఇయర్ గుర్తుపెట్టుకోవాలి థర్టీ ఫైవ్లో స్థాపించబడింది బణస్థలి విద్యాపీఠ సో హీరా లాల్ అని చెప్పేసి రాజస్థాన్ యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ బనస్థలి విద్యాపీఠని స్థాపించడం జరిగింది సో ఎవరు మనకి హీరాలాల్ అని చెప్పేసి హీరాలాల్ వెరీ ఫేమస్ వ్యక్తి రాజస్థాన్లో ఫస్ట్ ముఖ్యమంత్రి ఈ బణస్థలి విద్యాపీఠకి మత సామరస్యం కోసము విద్యా అభివృద్ధి కోసం కృషి చేస్తుంది కాబట్టి ఇవ్వడం జరిగింది సో మనము ఇది డే ఆఫ్ ఇంపార్టెన్స్ కిందికి వస్తుంది ఒక అవార్డు వచ్చింది కరెంట్ అఫేర్స్ లోపల అండ్ ఒక దివాస్ అయితే వచ్చింది నెక్స్ట్ ఈ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా మోడర్న్ హిస్టరీలో పాయింట్ ఆఫ్ వ్యూలో బిపిన్ చంద్ర పుస్తకం మనకు ఉంటుంది నైన్త్ క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది స్వతంత్ర అనంతరము భారతదేశం అని చెప్పేసి ప్రధానమంత్రుల వారిగా ఉంటుంది అక్కడ చూస్తే ఈ రాజీవ్ గాంధీ గురించి మనకి స్పెషల్గా కొన్ని పేజీలు ఉంటాయి సో మనకి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సో ఇందిరాగాంధీ హత్య అనంతరము ఎయిటీ నైన్త్ వరకు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిండు అతి పిన్న వయస్కులు నలభై ఏళ్ళకే ప్రధానమంత్రి కావడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనం డిస్కస్ చేయాలి ఇతని కాలంలో పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేయాలి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని పుస్తకాల్లో ఉంటుంది బట్ మనకు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేయాలి సో ఫస్ట్ చూస్తే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ తీసుకొచ్చిండు వెరీ వెరీ ఫేమస్ ఆపరేషన్ బ్లాక్ బోర్డు స్కీమ్ అని చెప్పేసి ఉంటుంది ఈ గవర్నమెంటు ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతుల పెంపొందించాలని చెప్పేసి ఆపరేషన్ బ్లాక్ బోర్డు తీసుకురావడం జరిగింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడం జరిగింది దీంతోపాటు తండ్రి పేరు మీదుగా మనకు సో జవహర్ సారీ తాత పేరు మీదుగా మనకి సో జవహర్ నవోదయ విద్యాలయాలు మనకి స్థాపించడం జరిగింది సో వెరీ వెరీ ఫేమస్ ఈ జవహర్ నవోదయాల మనకి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద విద్యార్థుల కోసం అని చెప్పేసి ఇవి స్థాపించడం జరిగింది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇంకా చూస్తే ఇట ఈ ఓటు హక్కు వయస్సు ఉంది కదా సో ఓటు హక్కు వయస్సు అంతవరకు మనకు ట్వంటీ వన్ ఇయర్స్ ఉండే అయితే అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టము చేసి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లోపల చేసి ఇన్ఫ్యాక్టు ఓటు హక్కు వయసుని ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిదికి తగ్గించినాడు సో మరింత ప్రజాస్వామ్యయుతంగా ఇది చేయడం జరిగింది మరింత ప్రజా అభిమానం ఉన్న వ్యక్తులు రావడం జరిగింది దీని కారణంగా అయితే ఇది అమల్లోకి వచ్చింది నైన్టీన్ ఎయిటీ నైన్లో సో మనం గుర్తుపెట్టుకోవాలి మీరు ఆన్సర్ చేయండి ఓటు హక్కు కుదింపు అనంతరము జరిగిన లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి ఎన్నవ లోక్సభ ఎన్నికలు టిఎస్పిఎస్సి ఇట్లా క్వశ్చన్స్ అడుగుతుంది మై క్వశ్చన్ ఏంటంటే ఓటు హక్కు కుదింపు అనంతరము జరిగిన లోక్సభ ఎన్నికలు ఎన్నవ లోక్సభ ఎన్నికలు ఏ ఇయర్లో జరిగినాయని చెప్పేసి అది ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా మనకి పాజిటివ్స్ ఏమున్నాయంటే ఇతని కాలంలో చూస్తే ఇట టెలికమ్యూనికేషన్ విప్లవ పితామహుడు అని చెప్పేసి పిలుస్తాం సో భారతదేశంలో టెలికాం విప్లవం యొక్క పితామహుడు ఎవరు అంటే రాజీవ్ గాంధీ సో టెలికాం విప్లవం మనకి మహానగర్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి ఎంటీఎన్ఎల్ స్థాపించిండు విఎస్ఎన్ఎల్ స్థాపించిండు ఈ టెలికాం రంగం లోపల కాబట్టి భారతదేశంలో టెలికాం విప్లో మన నైన్త్ క్లాస్ పుస్తకంలో లెఫ్ట్ సైదులో కనిపిస్తుంది ఈ టెలికాం విప్లవ పితామహుడు ఎవరు అంటే రాజీవ్ గాంధీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఫేమస్ జిఎస్ ప్రశ్న అది రైట్ దేర్ ఈస్ సమ్ నెగిటివ్ పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి ఇంకా కొన్ని పాజిటివ్ పాయింట్స్ చూస్తే నైన్టీన్ ఎయిటీ సిక్స్ లోపలనే ఎల్ఎం సింఘవి కమిటీ అని చెప్పేసి ఈ పంచాయతీ రాజు సంస్థల కోసం అని చెప్పేసి కమిటీ నియమాకం చేసిండు ఎల్ఎం సింఘ్వి కమిటీ సో ఎల్ఎం సింఘ్వీ కమిటీ అని చెప్పేసి తొలి ప్రయత్నం జరిగింది పంచాయతీ రాజు ఇన్స్టిట్యూషన్స్ కోసం అని చెప్పేసి చెప్పొచ్చు రైట్ కొన్ని మనకు నెగిటివ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి ఏంటిదంటే ఫస్ట్ వస్తే గిట్ట ఈ శ్రీలంక అంతర్యుద్ధం అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం మళ్ళీ ఇక్కడ అవసరం లేదు ఈ ఎల్టీటిఈ వర్సెస్ శ్రీలంక ప్రభుత్వం అని చెప్పేసి అంతర్గత పోర్ జరుగుతుంది ఆ పోర్లో మనవాడు వెళ్ళి చేయి పెడతాడు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని చెప్పేసి పంపిస్తాడు సో తర్వాత తన హత్యకు దారి తీస్తుంది ఈ ఉదంతం మనం డిస్కస్ చేయొద్దు ఇక్కడ అది అవసరం లేదు కూడా అయితే ఈ ఐపీకేఎఫ్ అనంతరం మనము శ్రీలంక ఇండియా మధ్య ఒప్పందం చేసుకుంటాము సమస్య ఏంటంటే శ్రీలంక లోపల ఈ సింహలం భాష అని చెప్పేసి తమిళ్ భాష అని చెప్పేసి ఉంటుంది ఈ తమిళ్ వాళ్ళు మైనార్టీ సింహాలి భాష వాళ్ళు మెజార్టీ ఉంటారు ప్రపంచంలో ఎక్కడ వచ్చినా మనకి మెజార్టీ మైనార్టీని తొక్కి పట్టేస్తుంది అదేవిధంగా శ్రీలంకలో జరిగింది కాబట్టి సో ఈ మైనార్టీ వాళ్ళు ఫైట్ చేస్తారు మెజార్టీ మీద సో అప్పుడు ఈ ఈ ఐపీకే ఐపీకేఎఫ్ అని చెప్పేసి మొత్తం పంపిస్తాడు తర్వాత శ్రీలంక ఇండియా ఒప్పందంలో భాగంగా మనకి థర్టీన్త్ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పేసి తీసుకొస్తారు శ్రీలంక వాళ్ళు దీంట్లో ఏంటంటే తమిళ్ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది నేటి వరకు శ్రీలంక ప్రభుత్వం దీన్ని అమలు చేయలేదు కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం జరిగింది సో మెజార్టీ వాళ్ళు మైనార్టీ వాళ్ళకు రైట్స్ ఇచ్చేందుకు అంతగానము ఇది మక్కువ చూపర్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇంకా నెగిటివ్ చూస్తే ది సెకండ్ది ఇన్ఫ్యాక్టు ఈ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో డిసెంబర్ సెకండు అండ్ థర్డ్ అండి ఈ అర్ధరాత్రి జరిగింది ఇన్ఫ్యాక్ట్ భోపాల్ గ్యాస్ ఉదంతము అని చెప్పేసి భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని చెప్పేసి పిలుస్తాం సో ట్రాజడీలో మనకి ఏమైతుందంటే యూనియన్ కార్బైడ్ కంపెనీ ఉన్నది కదా సో యూనియన్ కార్బైడ్ ఇండియన్ లిమిటెడ్ కంపెనీ వచ్చేసి మిథైల్ ఐసో యొక్క వాయువు లీక్ వల్ల చాలామంది మరణిస్తారు అప్పుడు ఇతని యొక్క వ్యవహారం సరిగ్గా లేదు అని చెప్పేసి సరిగ్గా డీల్ చేయాలని చెప్పేసి చెప్తారు కొంతమంది సో ఇది కూడా నెగిటివ్ పాయింట్ నెక్స్ట్ ఈ పోస్టల్ బిల్ అని చెప్పేసి ఉంటుంది సో పోస్టల్ బిల్లు ఈ పోస్టల్ బిల్లుని జ్ఞాని జైల్సింగ్ అప్పుడు రాష్ట్రపతి ఇన్ఫ్యాక్ట్ ప్యాకెట్ వీటో చేస్తాడు సో రాష్ట్రపతి యొక్క ఏది మనస్సాక్షికి వ్యతిరేకంగా క్యాబినెట్ ఆమోదించి ఇంకా పార్లమెంట్ ఆమోదించి బిల్లు పంపితే దాన్ని ప్యాకెట్ విగుడు చేసింది పోస్టల్ బిల్లుని జ్ఞాని జైల్ సింగ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఇవి రాజీవ్ గాంధీ కాలంలో జరిగిన నెగిటివ్ పాయింట్స్ అండ్ పాజిటివ్ పాయింట్స్ అని చెప్పేసి ఉన్నాయి ఎస్ సరిపోతుంది ఇవి ఇవి ఇన్ఫ్యాక్ట్ ఒక దగ్గర ఇట్లనే ప్రతి ప్రధానమంత్రికి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి రాసుకుంటే ఈజీగా గుర్తుంటుంది ఒక వెనుక ఒక పాయింట్ కంటే ఇట్లా డివైడ్ చేసి రాయాలి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అని చెప్పేసి రాసుకోవాలి రైట్ ఇది మొత్తం మీద డే ఆఫ్ ఇంపార్టెన్స్ మనకి సో ఈ త్రీ ఫోర్ డేస్ ఏవైతే ఉన్నాయో సిక్స్ డేస్ మేబీ అన్ని కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ న్యూస్ అని చెప్పేసి ఉంది మనకి వార్తలలో ఎక్కువ ఎకాలజీ అండ్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పేసి కూడా ఎక్కువనే ఉన్నాయి ఈ పాలిటీ ఎకనామీ జాగ్రఫీ అయితే ఎక్కువ లేవు సో నెక్స్ట్ మనకి డే ఆఫ్ ఇంపార్టెన్స్ సంపూర్ణంగా అయిపోయింది సో నెక్స్ట్ మనం పాలిటీ క్లాస్ని డిస్కస్ చేస్తాం సో ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఈ రాజ్యసభలో లోక్సభలో పార్లమెంట్ సెషన్స్ ముగిసినాయి మొన్నటికి సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ సస్పెండ్ అయినలు ఇన్ఫ్యాక్ట్ మన లోక్సభలో రంజన్ సారీ ఇన్ఫ్యాక్ట్ తన పేరు ఏంటంటే మనకి రంజన్ చౌదరి అని చెప్పేసి సో అతను కూడా సస్ సస్పెండ్ అయ్యిండు అది మనకి నిర్వర్ధికంగా సస్పెండ్ కావడం జరిగింది అందుకు మనకి ఇష్యూ అయితే వార్తల్లో వచ్చింది సో నిర్వర్ధికంగా అంటే అక్కడ ఇంత టైం అంటూ ఏం చెప్పలేదు అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మనం డిస్కస్ చేయబోతున్నాం సో ఏంటి ఇష్యూ అంటే అసలు ఈ పార్లమెంటు హౌస్ లోపల ఐ మీన్ లోక్సభ కావచ్చు లేదా రాజ్యసభ కావచ్చు సో ఒక సభ్యుడిని ఎలా సస్పెండ్ చేస్తారు ఎక్కడ రూల్స్ ఉన్నాయి ఆర్టికల్ ఏంటి సుప్రీంకోర్టు కేసు ఏంటని చెప్పేసి డిస్కస్ చేస్తాం ఎందుకు వార్తల్లో వచ్చింది రంజన్ చౌదరిని లోక్సభ స్పీకర్ నిర్వధికంగా సో ఎటువంటి కాలం లేకుండా సస్పెండ్ చేయడం జరిగింది సభ నుంచి అందుకు మనకి వార్తల్లో వచ్చింది రైట్ ఫస్ట్ చూస్తే లోక్సభ కొన్ని రూల్స్ పెట్టుకుంటుంది రాజ్యసభ కొన్ని రూల్స్ పెట్టుకుంటుంది రూల్స్ పెట్టుకునే అధికారం ఎవరిచ్చిందో అంటే సభలకి పార్లమెంటు హౌసులకి అంటే రాజ్యాంగం ఇచ్చింది వన్ వన్ ఎయిట్ ఆర్టికల్ బాగా గుర్తుపెట్టుకోవాలి వన్ వన్ ఎయిట్ ఆర్టికల్ అని చెప్పేసి నెంబర్ గుర్తుపెట్టుకోవాలి ఏంటిదంటే ప్రతి సభ అంటే లోక్సభ అండ్ రాజ్యసభ తమ యొక్క బిజినెస్ కండక్ట్ అని చెప్పేసి అంటే సభా వ్యవహారాలు సక్రమంగా నిర్వర్తించేందుకు రూల్స్ రూపొందించుకునే అధికారం కలిగి ఉన్నాయి సో దీని ప్రకారము లోక్సభ సో మనకి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి పిలుస్తాం ఆర్ఓపి సిఓబి అని చెప్పేసి సభ ఎలా వ్యవహారం చేయాలో ఆ రూల్స్ బుక్లలో ఉంటుంది సో ఇవి రెండు కూడా రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ని రూపొందించుకున్నాయి యాజ్ పర్ వన్ వన్ ఎయిట్ ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగమే అధికారం ఇచ్చిన సభలకి రూపొందించుకోమని చెప్పేసి సో ఇచ్చిన అధికారాన్ని ఉపయోగం చేసుకొని అవి రూపొందించుకున్నాయి ఈ రూల్స్ బుక్ లోపల త్రీ సెవెంటీ ఫోర్ ఉంటుంది ఇక్కడ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంటుందండి సో యాజ్ పర్ రూల్ నెంబర్ త్రీ సెవెంటీ ఫోర్ ప్రకారము లోక్సభ సభ్యులని ఎలా సస్పెండ్ చేయవచ్చు ఎవరు సస్పెండ్ చేయవచ్చు ఏ కారణం చేసి సస్పెండ్ చేయవచ్చు అని చెప్పేసి ఉంటుంది అదేవిధంగా రాజ్యసభ సభ్యుల్ని కూడా టూ ఫిఫ్టీ సిక్స్ రూల్ ప్రకారము సస్పెండ్ చేయవచ్చు రెండింటి యొక్క ప్రొసీజర్ కంప్లీట్గా సేమ్ ఉంటుంది సో ఎప్పుడు సస్పెండ్ చేస్తారంటే ఒక సభ సభ్యుడు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ బిజినెస్కి అంటే సభ యొక్క వ్యవహారంకి అడ్డుపడిన లేదా సభ యొక్క అధ్యక్షుడు అంటే స్పీకర్ రాజ్యసభ చైర్మన్ యొక్క విధులకి ఆటంకపరిచిన కూడా తన నేమ్ని ప్రపోజ్ చేస్తాడు చైర్మన్ లేదా స్పీకర్ సమ్ ఎక్స్ అనే పర్సన్ సభ అడ్డంకి వేస్తున్నాడు లేదా స్పీకర్ అడ్డంకి వేస్తున్నాడు స్పీకర్ ఏంటనే ఎక్స్ అని చెప్పేసి నేమ్ ప్రపోజ్ చేస్తే ప్రభుత్వము ఆ నేమ్ని ప్రవేశపెడుతుంది జనరల్గా జనరల్గా ఏంటంటే సభా వ్యవహారాలు అడ్డుకునేది ప్రతిపక్షాలే జనరల్గా చూస్తే అధికార పక్షం ఎప్పుడు అడ్డుకోదు రైట్ ఇక్కడ ఎక్స్ అనే వ్యక్తి అడ్డుకున్నాడు కాబట్టి సో అధికార పక్షం అయితే ఆ తీర్మానం ప్రవేశపెడితే సస్పెండ్ కోసం అని చెప్పేసి సభ ఆమోదిస్తేనే సస్పెండ్ చేయబడతాడు సో మనకేంటి సభ ఆమోదం మేరకి ఒక సభ్యుడు ప్రవేశపెడితే ఆ తీర్మానాన్ని ఆమోదిస్తే ఎస్ కంగ్రాచులేషన్స్ యు ఆర్ సస్పెండ్ అని చెప్పేసి ఇతన్ని పంపిస్తారు సేమ్ ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ రాజ్యసభ విధులకి అడ్డపడిన రాజ్యసభ చైర్మన్కి అడ్డుపడిన కూడా చైర్మన్ ఆ పేరుని ప్రపోజ్ చేస్తే ఒక సభ్యుడు ప్రవేశపెడితే సభ ఆమోదిస్తే సస్పెండ్ అవుతాడు అయితే ఇక్కడ లోక్సభ స్పీకర్కి ఎక్స్ట్రా పవర్స్ కొన్ని ఉన్నాయి ఈ విషయంలో సస్పెన్షన్ విషయంలో త్రీ సెవెంటీ ఫోర్ ఏ అని చెప్పేసి మనం రెండు వేల ఒకటిలో కొత్తగా యాడ్ చేసుకున్నాము దీని ప్రకారము చైర్మన్ నేరుగా ఒక సభ్యుడిని ఫైవ్ డేస్ పాటు సస్పెండ్ చేయవచ్చు ఫైవ్ డేస్ కంటే ఎక్కువ రోజులు అయితేనే సభ ఆమోదం అవసరము ఇక్కడ ఫైవ్ డేస్ మాత్రము ఎవరి తీర్మానం అవసరం లేకుండా నేరుగా సస్పెండ్ చేయవచ్చు ఫైవ్ డేస్ పాటు ఇక్కడ రాజ్యసభ చైర్మన్ అటువంటి అధికారం అయితే లేదని చెప్పేసి మనం చెప్పవచ్చు రైట్ ఇది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ వన్ వన్ ఎయిట్ ఆర్టికల్ ఇవి రూల్స్ కదా సో నెక్స్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు మరి ఈ సస్పెన్షన్ మీద ఏమైనా తీర్పు ఉన్నదా ఎస్ మన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసినాము వెరీ ఫేమస్ జడ్జిమెంటు టూ థౌజండ్ ట్వంటీ సెకండ్లో వచ్చింది సో ఆశీష్ షేలార్ సో మనది దీన్ని డిస్కస్ చేసినాం ఆల్రెడీ సో ఆశీష్ షేలార్ వర్సెస్ మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పేసి ఉంటుంది వెరీ వెరీ ఫేమస్ కేసు మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ అక్కడ సో సభ్యులని ట్వెల్వ్ మంత్స్ పాటు పన్నెండు నెలల పాటు సస్పెండ్ చేస్తే సుప్రీంకోర్టు కొట్టిపడేసింది అట్లా సస్పెండ్ చేయాలని చెప్పేసి చెప్పింది ఏమైనా అంటే సో ఇక్కడ సస్పెన్షన్ యొక్క న్యాయ సమీక్ష చేస్తుంది ఏ కేసు వెరీ ఫస్ట్ టైం అండి ఇది ఏది ఆశీష్ షెల్ార్ వర్సెస్ మహారాష్ట్ర లెజిస్టేటివ్ అసెంబ్లీ అని చెప్పేసి ఉంటుంది దీని ప్రకారం చూస్తే కేవలము ఆ సెషన్ వరకే పరిమితం చేయాలి ఓన్లీ దట్ సెషన్ ఇప్పుడు మనకి మంత్స్ని సెషన్ ఉన్నది కదా అంతవరకే సబ్మిట్ సస్పెండ్ చేయాలి వన్ ఇయర్ పాటు చేయరాదు ఇట్లా డేట్ లేకుండా చెప్పొద్దు మొత్తం మీద ఆ సెషన్ అయిపోయేంత వరకు మాత్రం సస్పెండ్ చేయాలి ఎక్కువ రోజులు చేయొద్దు అని చెప్పేసి ఈ కేసు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సో నెక్స్ట్ చూస్తే ప్రివెంటువ్ సో పీడి యాక్ట్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది అయితే సుప్రీంకోర్టు ఒక తీర్పులో వ్యాఖ్యానం చేసింది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఇక్కడ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ సెకండ్లో రెండు ఉంటాయి ఇక్కడ ఒకటి ప్యూనిటివ్ డిటెన్షన్ సో ప్యూనేటివ్ అంటున్నా సెకండ్ది ప్రివెంటివ్ డిటెన్షన్ అని చెప్పేసి ఇది ప్రివెంటివ్ అంటున్నా సో ప్రివెంటివ్ డిటెన్షన్ ఇది ప్యూనేటివ్ అంటే సో మనకి ఒక వ్యక్తి క్రైమ్ చేసిన తర్వాత సమ్ హత్య జరిగింది లేదా దొంగతనం జరిగింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది పోలీసులు అరెస్ట్ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మెజిస్ట్రేట్కి హాజరుపరిస్తే అక్కడ ట్రయల్ కండక్ట్ చేయబడి తీర్పు అయితే వస్తుంది సో అది పిమిటివ్ అని చెప్పేసి పిలుస్తాం అంటే శిక్షాత్మక నిర్బంధము అంటే శిక్ష వేసిన అనంతరం మనం నిర్బంధం చేస్తున్నాము ఈ ట్వంటీ టూ సబ్ క్లాస్ వన్ అని చెప్పేసి ట్వంటీ టూ సబ్ క్లాస్ టూ అని చెప్పేసి ఉంటుందండి సో ఫస్ట్ ఏంటి మనకి అంటే వ్యక్తికి అరెస్ట్ చేసినప్పుడు కారణాలు చెప్పాలి ఆ లీగల్ ప్రాక్టీస్ లేదా లీగల్ లాయర్ని నియమించుకునే అవకాశం కల్పించాలి ఇది వన్ సెకండ్ ఏంటి అంటే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మెజిస్ట్రేట్ ముంగట హాజరుపరచాలి ఆ ప్రయాణ సమయం అనేది కౌంట్ చేయొద్దని చెప్పేసి ట్వంటీ టూ సెకండ్ టూ ఇది హేబియస్ కార్పస్ కాదు హేబియస్ కార్పస్ అంటే మనకి సుప్రీంకోర్టు జారీ చేసే రిట్ పిటిషన్ ఏమో హేబియస్ కార్పస్ ఇదేమో ఆర్టికల్ నెంబర్ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచాలి హాజరు పరచుకుంటే మనము సుప్రీంకోర్టుకు వెళ్ళి కేసు దాఖలు చేస్తాము దట్ ఈస్ కాల్డ్ హేబియస్ కార్పస్ అని చెప్పేసి పిలుస్తాం రైట్ నెక్స్ట్ ఏంటంటే ఒక హత్య కాకముందే సో దీన్ని నివారక నిర్బంధం అంటాం నివారక నిర్బంధం అంటే ఆ దోషం జరగక ముందే నివారణ కోసం అని చెప్పేసి ముందే అరెస్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ప్రివెంటివ్ అంటున్నాం దాన్ని ఇది ట్వంటీ టూలో మనకి ఆర్టి సారీ సబ్ క్లాస్ త్రీ అని చెప్పేసి చెప్తుంది సో నెక్స్ట్ ట్వంటీ టూ సబ్ క్లాస్ ఫోర్లో ఏముంటుంది అంటే ఇన్ఫ్యాక్టు త్రీ మంత్స్ పాటు వాళ్ళని నివారక నిర్బంధంలో ఉంచవచ్చు త్రీ మంత్స్ కంటే ఎక్కువ కావాలి అంటే అడ్వైజరీ బోర్డు సలహా తప్పనిసరి ఇది మనకు సుప్రీంకోర్టు చెప్పింది ఈ అడ్వైజరీ బోర్డు ప్రకారం పన్నెండు మాసాల పాటు ఒక వ్యక్తిని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయొచ్చట సో సో సుప్రీం సుప్రీంకోర్టు టువెల్వ్ మంత్స్ అని చెప్పేసి స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది వెరీ ఫస్ట్ టైం త్రీ మంత్స్ కంటే ఎక్కువ విట్ట పీడీ యాక్ట్ కింద జైల్లో పెట్టాలి అంటే అడ్వైజరీ బోర్డు మనకి హైకోర్టు న్యాయమూర్తులు ఉంటారు అక్కడ సలహా ఇస్తే మాత్రమే ట్వెల్వ్ మంత్స్ పాటు కొనసాగించవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అందుకు మనకి పీడీ యాక్ట్ అయితే వార్తల్లో ఉన్నది సో ఇది పీడీ యాక్ట్ గురించి నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి చట్టము రాష్ట్రపతి గారు ఆమోదించిల్లు సో చట్టం పేరేంటి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్ యాక్టు టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ ఇది సవరణ చట్టం అండి దేనికి అమెండ్మెంట్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్ టూ థౌజండ్ సెవెంటీన్ చట్టానికి సవరణ ప్రశ్న ఇలా వస్తుంది ఇటీవల వార్తల్లో కనిపించిన ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్ యాక్ట్ సవర్ణ ట్వంటీ థర్డ్కి సంబంధించి సరైనది ఏంటని చెప్పేసి ఉంటుంది అందులో ఫస్ట్ ఆప్షన్ దీనికి దేనికి సవరణ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది సో సెవెంటీన్కి సవరణ మరి ఈ చట్టం లోపల ఉన్న అంశాలంటే రెండే పాయింట్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఏంటంటే భారతదేశంలో ట్వంటీ ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్గా ఐఐఎం ముంబై వచ్చింది సో ఇది ఇరవై ఒకటవ ఐఐఎం ఇండియా అని చెప్పేసి రెండవది అన్ని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్లలో చీఫ్ గెస్ట్గా స్పెషల్ విజిట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హాజరు కావచ్చు అని చెప్పేసి రెండు ఆప్షన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఐఐఎం యాక్ట్ ఎందుకంటే ఎక్కువైతే ఆ చట్టంలో ఏమీ లేదు అంటే ఈ యాక్ట్ కింద ఏ ఇన్స్టిట్యూషన్ కవర్ అవుతాయో అన్ని ఇన్స్టిట్యూషన్ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విజిటర్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆ చట్టం లోపల ఉండడం జరిగింది నెక్స్ట్ పాలిటీ ఇటీవల మనకు డిస్కస్ చేసాము ఆల్రెడీ మూడు బిల్లులు అని చెప్పేసి మనము ఈ ఐపీసీ అని చెప్పేసి గ్రూప్ వన్ మెయిన్స్లో క్వశ్చన్ ఎలా వస్తాను డిస్కస్ చేసం మనం ఆల్రెడీ ఏంటిది సో ఇండియన్ పీనల్ కోడు ఇది వాస్తవంగా ఎట్లా మార్చిండ్లు భారతీయ న్యాయ సంహిత బిల్లుగా మార్చిండు న్యాయ సంహిత బిల్లుగా మార్చిండ్లు తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పేసి దీన్ని భారతీయ భారతీయ నాగరీకు నాగరీకు సురక్ష బిల్లుగా మార్చిండు సురక్ష బిల్లుగా మార్చిండు నెక్స్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పేసి దీన్ని భారతీయ సాక్షి బిల్లుగా మార్చిండు సాక్షి బిల్లుగా భారతీయ న్యాయ సంహిత వడ్డు భారతీయ నాగరిక సురక్ష బిల్లు హిందీ వడ్డు భారతీయ సాక్షి బిల్లు హిందీ వడ్డు సో ఈ హిందీ వర్డ్ హిందీ వర్డ్ మనకి సో మనకి ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందువులలో ఎటువంటి కాలంలో ఫైజా ముస్తాఫా అని చెప్పేసి ఉంటాడు మీరు యూట్యూబ్ సెర్చ్ చేస్తే కనిపిస్తుంది సో ఈ పాలిటీ ఇష్యూ మీద సుప్రీంకోర్టు జడ్జి మీద మంచి మెంటర్షిప్ అనేది మనకి వస్తుంది బట్ అది హిందీలో ఉంటుంది మనకు ఈ ఆర్టికల్ మాత్రం ఇంగ్లీష్లో వస్తుంది హిందూలో ఎక్స్ప్రెస్లో యూట్యూబ్ ఛానల్ ఉన్నది ఇన్ఫ్యాక్టు ఓన్లీ నాలెడ్జ్ పర్పస్ నాట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ అది సో గ్రూప్ అండ్ మెయిన్స్ లాంటివి రాస్తే కొద్ది వరకు మనకు అవసరమైతుంది ప్రతి అంశాన్ని ఎక్కువ సార్లు గవర్నమెంట్ అపోజిషన్లో అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో మన నల్సార్ యొక్క ప్రిన్సిపల్ ఇంతకుముందు పనిచేసిండు వీసీగా ఫైజా ముస్తాఫా అని చెప్పేసి రైట్ అతని ప్రకారం ఏంటంటే ఈ హిందీ వర్డ్ అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అతని యొక్క వివరణ ఏది సార్ యొక్క ఏంటంటే దాని ఏమంటారు ఒపీనియన్ ప్రకారం చూస్తే హిందీ వర్డ్స్ రాజ్యాంగ విరుద్ధం అంట సో ఆ సమర్థిస్తూ ఏం రాస్తాడు అంటే సో ఒకసారి మీరు త్రీ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్ చూడండి సో త్రీ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్ ఇందులో ఏముంటుంది చ అంటే దానిలో ఏముంటుంది అంటే సో మన చట్టాలు పూర్తిగా ఆంగ్ల భాషలో ఉండాలని చెప్పేసి ఉంటుంది అంటే చట్టాల యొక్క గ్రంథాలు కావచ్చు లేదా పేర్లు కావచ్చు మా రిఫరెన్స్ తీసుకున్నటువంటి ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ ఎవిడెన్స్ యాక్ట్ అని అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి అందుకే సో త్రీ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్లో అదే ఉన్నది చట్టాల యొక్క అధికారిక గ్రంథాలు రిఫరెన్స్ బుక్స్ కానీ లేదా నేమ్స్ కానీ ఇంగ్లీష్లో మాత్రం ఉండాలని చెప్పేసి ఉంటుంది వై బికాస్ ఇంగ్లీష్ అనేది అందరికీ తెలుసు కాబట్టి హిందీ మనకు సౌత్ ఇండియా అనేది ఎక్కువ పట్టించుకోదు కాబట్టి సో ఇది త్రీ ఫార్టీ ఎయిట్ని ఉల్లంఘన చేస్తా అని చెప్పేసి చెప్పిండు సో ఆర్టికల్ని వ్యాలిటీ ఇస్తుంది సెకండ్ది సో భాషాపరమైన వైవిధ్యత లోపిస్తుంది సో మనకి నార్త్ ఇండియాలో హిందీ ఎక్కువ ఫేమస్ ఎక్కువ అర్థమవుతుంది సౌత్ ఇండియాలో ఎక్కువ అర్థం కాదు ప్రాంతీయ భాషల యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది తెలంగాణ చూస్తే తెలుగు ఏపీ చూస్తే తెలుగు అని చెప్పేసి నెక్స్ట్ ఈ మలయాళము కేరళ నెక్స్ట్ కన్నడ కర్ణాటక అని చెప్పేసి అలా మనకు తమిళ అని చెప్పేసి కనిపిస్తుంది ఇన్ఫెక్ట్ మనం మనం చూస్తే నైన్టీన్ సిక్స్టీస్ లోపల ఈ హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని మనం తీసుకొచ్చినాం సో అటువంటి ఉన్న భారతదేశంలో వైవిధ్యత ఉన్నది సో దాన్ని హిందీని రుద్దడం ఏంటని అని చెప్పేసి అతని యొక్క వాదన సో మనమేం చూసుకోవాలంటే త్రీ ఫార్టీ ఆర్టికల్ ఏం చెప్తుంది గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తే మనం ఇంతకుముందు క్లాసులో ఉన్నది సో ఐపీసీలో సవరణ ఎందుకు అవసరము సో కొత్త దాంట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం గ్రూప్ వన్ మెయిన్స్ అది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇవి పాలిటికరెంట్ అఫేర్స్ అండి నెక్స్ట్ ఎకనామీ ఉన్నది సో ఎకనామీలో మనకి సో గిగ్ కార్మికులు మనం ఆల్రెడీ గ్రూప్ వన్ మెయిన్స్ కోసమే గిగ్ ఎకానమీ అంటే ఏంటి గిగ్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థకి ప్రయోజనం ఏంటి సవాలు ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేసినాం కదా మళ్ళీ క్వశ్చన్ ఏమొచ్చిందంటే సో ఈ గిగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ గిగ్ కార్మికుల కోసము లేబర్స్ కోసము సంక్షేమ బోర్డుని తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి సో మనకి ఎన్నో గుర్తుకు రావాలి ఇది రెండవ రాష్ట్రం భారతదేశంలో గిగ్ లేబర్స్ కోసము వెల్ఫేర్ బోర్డుని వెరీ ఫస్ట్ టైం భారతదేశంలో రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చింది సో ఇప్పుడేంటి రెండవ రాష్ట్రంగా తమిళనాడు రికార్డు సృష్టించింది అది మనకి వార్తల్లో ఉన్నది సో మీరు ఈ ఆగస్టు వన్ టు ఫిఫ్త్ మ్యాగజైన్లో ఉన్నది గిగ్ ఎకానమీ అంటే ఏంటి భారత ఆర్థిక వ్యవస్థకి గిగ్ ఎకనామీ వల్ల ప్రయోజనం ఏంటి ఇందులో ఉన్న సవాళ్ళు ఏంటి అని చెప్పేసి సో లోపాలు ఏంటని చెప్పేసి మనం డిస్కస్ చేసినాము ఒకసారి చూస్తుంది ఇంకా బాగా గ్రూప్ వన్ మెయిన్స్ కోసం పనికి వస్తుంది ఇది ఎకనామీ లోపల వచ్చే ఒకనొక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ తర్వాత ఎల్ఐసి యొక్క ఎండిగా సో ఫస్ట్ ఏంటి గిగ్ ఎకనామీగా తమిళనాడు ప్రభుత్వం అయితే ఆమోదించింది సెకండ్ది సో ఎల్ఐసి యొక్క ఎండి స్వామి నియామకం పొందిండు అయితే దురేస్వామిని ఎవరు రికమెండేషన్ చేసిన అంటే సో వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అది ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో అని చెప్పేసి ఈ భారతదేశంలో ఆర్థిక సంస్థలకి బీమా సంస్థలకి ఈ ఎండీలను చైర్మన్స్ని సజెస్ట్ చేస్తుంది ఒక ఆర్థిక సంస్థ ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో అని చెప్పేసి దీని యొక్క ఫస్ట్ అధ్యక్షుడు భాను ప్రతాప్ శర్మ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ దీన్ని ఎప్పుడో సో భాను ప్రతాప్ శర్మ భారతదేశంలో ఆర్థిక సంస్థలకి బీమా సంస్థలకి ఎండీలను కానీ లేదా చైర్మన్స్ కానీ ఎవరు రికమెండేషన్ చేస్తారంటే ఎఫ్ఎస్ఐబి సంస్థ రికమెండేషన్ చేస్తుంది సో మనకి ఎల్ఐసి ఎండీగా స్వామి అని చెప్పేసి స్వామి అని చెప్పేసి వచ్చిండు నెక్స్ట్ ఇటీవల కరెంట్ అఫైర్స్ మళ్ళీ ఎల్ఐసి చైర్పర్సన్గా ఎవరున్నారు అంటే సిద్ధార్థ్ మెహంతి అని చెప్పేసి ఉన్నాడు ఇది కరెంట్ అఫైర్సే సో ఇవి రెండు కూడా మనకి ఇష్యూ ఇది కూడా కరెంట్ అఫేర్స్ లాస్ట్ ఇయర్ది కాకుంటే మూడు పాయింట్స్ ఇక్కడ కవర్ అవ్వడం జరిగింది నెక్స్ట్ భారతదేశమును యుఏఈ ఇవి రెండు కూడా స్థానిక కరెన్సీలో పెట్రోలియం కోసం అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం పేమెంట్ చేసుకున్నాయి సో భారతదేశంలో మనకి మూడవది సో ఆయిల్ ఇండియా కార్పొరేషన్ ఓఐసి సంస్థ లేదా ఐఓసి సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్లస్ దుబాయ్లో ఉన్నటువంటి అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ సో అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ఇవి రెండు కూడా సో స్థానిక కరెన్సీలో వాణిజ్యం చేసినాయి పెట్రోలియం కొనుక్కున్నది మనం కొనుక్కున్నాము వాళ్ళకు రూపాయిల్లో డబ్బులు చెల్లించినము సో ఇది వెరీ ఫస్ట్ టైం దేనికోసము చమురు కొనుగోలు కోసము డాలర్ కాకుండా లోకల్ కరెన్సీలో వాణిజ్యం చేసిన ఫస్ట్ కంట్రీస్ ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియా అండ్ యుఏఈ ఇండియాలో మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ దుబాయ్ నేషనల్ ఆయిల్ కంపెనీ వచ్చేసి దుబాయ్లో ఉన్నది అబుదాబిలో ఉన్నది మొత్తం మీద ఇవి రెండు సంస్థల యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే డాలర్ కాకుండా చమురు కొనుగోలు కోసము వెరీ ఫస్ట్ టైం మనం దీన్ని లోకల్ కరెన్సీని ఉపయోగం చేసుకున్నాము సో ఇది క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ సింగపూర్ హౌస్ సంస్థ యూపీఐ కోసం ఫస్ట్ ఒప్పందం అయితే ఇది డాలర్స్ కాకుండా చమురు కొనుగోలు కోసం ఫస్ట్ ఒప్పందము విత్ యూఏఈ కంపెనీ అబుదాబీ నేషనల్ అని చెప్పేసి పిలుస్తాం ఇవి మూడు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఎకనామీ లోపల ఇంకోటి ఆర్బిఐ వచ్చేసి ఉద్గామ్ పోర్టల్ని లాంచ్ చేసింది సో ఉద్గం పోర్టల్ ఏంటి ఉద్గం అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి అన్క్లెయిమ్ డిపాజిట్స్ అంటే డిపాజిట్ చేసినప్పుడు అనుకోండి అటువంటి వాళ్ళ యొక్క సమాచారం కోసం అని చెప్పేసి ఆర్బీఐ స్టార్ట్ చేసిన పోర్టల్ పేరు ఉద్గమ్ అని చెప్పేసి అన్క్లెయిమ్ డిపాజిట్ గేట్ వే యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి పిలుస్తాం ఎస్ అన్క్లెయిమ్ డిపాజిట్ గేట్ వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అంటే అన్క్లెయిమ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అన్క్లెయిమ్డ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి సమాచారం యొక్క సేకరణ కోసం అని చెప్పేసి ఉద్గమ్ పోర్టల్ని ఆర్బీఐ లాంచ్ చేసింది భారతదేశంలో ఆర్బీఐ కానీ నీతి ఆయోగ్ కానీ ఏ స్కీమ్ లాంచ్ చేసినా ఏ పోర్టల్ లాంచ్ చేసినా ఏ ఛాలెంజ్ లాంచ్ చేసినా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం ఎగ్జామ్ దృష్ట్యా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఎకనమీ సో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సో ఉద్గామ అంటే ఏంటి ఆర్బీఐ అని చెప్పేసి పిలుస్తాం సో మనకి పాలట్లేదు బ్లాక్ పేర్ సెకండ్ చూస్తే సో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ వార్తల్లో ఉన్నది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క చైర్పర్సన్ కమ్ ఎండీగా పర్మీందర్ చోప్రా నియామకం పొందింది సో పర్మీందర్ చోప్రా వెరీ వెరీ ఇంపార్టెంట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఫస్ట్ మహిళ ఎండీ ఇంతకుముందు ఈమె ఎండీగా పనిచేసింది తాత్కాలిక యాక్టింగ్ ఎండీగా పనిచేస్తే ఈమె ఇప్పుడు శాశ్వతమైన ఎండీగా పనిచేస్తుంది సో ఫస్ట్ టైం సో వాట్ ఈస్ ద పిఎఫ్సి అంటే భారతదేశంలో ఈ పవర్ ఫైనాన్స్ రంగంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎన్బిఎఫ్సి అని చెప్పేసి పిలుస్తాం ఇటీవల దీనికి మహారత్న హోదా వచ్చింది ఇది కరెంట్ అఫైర్సే ఇది కూడా కరెంట్ అఫేర్సే గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ చూస్తే ఇట పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది సో పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఇష్యూలే దీన్ని ఆర్బీఐ లాంచ్ చేసిందండి పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి దేనికోసం అంటే సో ఫ్రిక్షన్లెస్ క్రెడిట్ గుర్తుపెట్టుకోవాలి వర్డు ఫ్రిక్షన్ లెస్ క్రెడిట్ అంటే ఘర్షణ వాతావరణము లేని రుణాల కోసం అని చెప్పేసి ఆర్బీఐ లాంచ్ చేసిన ఒకనొక ప్లాట్ఫామ్ పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం ఇది ఎందుకోసం పనిచేస్తుంది లెస్ ఘర్షణ లేకుండా మనం క్రెడిట్ తీసుకోవాలి అంటే రుణదాతలు దాతలు రుణ గ్రహీతల యొక్క సమాచారాన్ని ఈ ప్లాట్ఫామ్లో పొందుపరుస్తుంది సో వాళ్ళు జనరల్గా మనం లోన్కి అప్లై చేసినప్పుడు కొన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది రిజెక్ట్ ఎందుకు అవుతుంది అంటే మన గురించి వాళ్ళకి ఏం తెలియదు ఫస్ట్ అయితే మనము ఈ ఫోర్టీన్ బి ఫారం అని చెప్పేసి సిక్స్టీన్ బి అని చెప్పేసి అదో బి ఇదో బి ఫార్మ్ అన్ని ఇస్తాము చెక్ బుక్ ఇస్తాము లాస్ట్కి వాళ్ళు రిజెక్ట్ ఇస్తాడు సో మనకు సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది అటువంటి జరగకుండా ముందే మనము లోన్ కావాలనుకుంటే మన యొక్క సమాచారం మొత్తం ఆ పోర్టల్లో పెట్టేస్తాము లోన్ ఇచ్చే సంస్థలు అన్ని దానిలో పెట్టిస్తాయి మనకు నచ్చిన కంపెనీకి మనం అప్లై చేస్తాము వాళ్ళు లోన్ అయితే ఇస్తారు అంటే రిజెక్ట్ కాకుండా ఈజీగా సో ఘర్షణ వాతావరణం లేకుండా ఈజీగా మన లోన్స్ అయితే వస్తుంది రుణదాత దాత రుణ గ్రహీత ఇద్దరి మధ్య అనుసంధానం కోసం అని చెప్పేసి ఇది తీసుకొచ్చింది ఒక మంచి ఇనిషియేటివ్ ఇది సో మనకు లోన్ అప్లై చేసినాక వస్తారా అని చెప్పి టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ లేకుండా ఈజీగా మనకు ముందు తెలిసిపోతుంది దానికోసం అని చెప్పేసి ఇది బాగా పనికి వస్తుంది దీన్ని ఎవరు రూపొందించు అంటే రిజర్వ్ బ్యాంక్ యొక్క ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి ఒక అనుబంధ సంస్థ సో ఆర్బిఐ అండి ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి దీన్ని రూపొందించింది డెవలప్మెంట్ చేసింది నెక్స్ట్ది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన మనకి వార్తల్లో ఉన్నది ఇది ఎకనామిక్ ఎందుకు వస్తుంది గవర్నమెంట్ స్కీమ్ కిందకి వస్తుంది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇది ఇటీవల యాభై కోట్ల ఖాతాలు పూర్తి చేసుకున్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ గడిచిన ఎయిట్ ఇయర్స్ టైంలో యాభై కోట్ల ఖాతాలు పూర్తి చేసుకున్నది కాబట్టి మనం డిస్కస్ చేయాలి వాట్ ఈస్ ద ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఇది కంప్లీట్గా మనకి జీరో అకౌంట్ అండి సో జీరో బ్యాలెన్స్ ఎటువంటి నగదు లేకుండా మన ఖాతా దాన్ని కండక్ట్ చేయవచ్చు బట్ మనకి చెక్ బుక్ కావాలంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి మళ్ళీ రూపే డెబిట్ కార్డ్ ఇస్తారు ఈ కార్డు ఉంటే మనకి యాక్సిడెంటల్ ప్రీమియం అని చెప్పేసి లక్ష రూపాయలు రెండు లక్షలు లభిస్తాయి లైఫ్ ప్రీమియం అని చెప్పేసి ముప్పై వేలు లభిస్తాయి దాంతోపాటు ఓవర్డ్రాఫ్ట్ సదుపాయము పదివేలు కల్పిస్తారు అందరికీ కాదు కొంతమందికే ఓవర్డ్రాఫ్ట్ అంటే మనకి నగదు కంటే ఎక్కువ తీసుకోవడం అని చెప్పేసి పిలుస్తాం సో నెక్స్ట్ మారుతుంది అది సో నెక్స్ట్ తర్వాత ఇంకేముంటాయి మనకంటే ఓవర్ డ్రాఫ్ట్తో పాటు ఇది ఈ ఖాతా ఓపెన్ చేసినాక సిక్స్ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత మనకి సో ఐదు వేల వరకు లోన్ అయితే ఇస్తారట సో కే తక్కువ అంటే అయినప్పుడే లోన్ లోనే మొత్తం మీద సో ఐదు వేలు అయితే లోన్ అయితే ఇస్తారు పదివేలు ఓడి ఉన్నది లక్ష రూపాయలు ఇన్ఫ్యాక్ట్ మనకు ఏది యాక్సిడెంట్లే ఉన్నది లైఫ్ టైం చూస్తే గిట్ట లైఫ్ బీమా చూస్తే ముప్పై వేలు ఉన్నది జీరో బ్యాలెన్స్ అని చెప్పేసి చెప్పవచ్చు చెక్ బుక్ అవ్వాలంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి అందులో కనిపిస్తుంది ఇవన్నీ అయితే మరి దీని కింద ఖాతా ఓపెన్ చేయాలంటే కనీస అర్హత వయసు ఎంత అంటే మనకు పదిహేను అండి పద్దెనిమిది కాదు పదేళ్ళు ఉంటే మనం ఈజ్ దాల్ అకౌంట్ అయితే ఓపెన్ చేయవచ్చు ఇవి ఎకనామిక్ కరెంట్ అఫేర్స్ ఇంకా కొన్ని ఉన్నాయి మనకు ఎన్ని నెక్స్ట్ ఇక్కడ ఏడు పాయింట్స్ వచ్చినాయని మొత్తం మీద గిక్ కార్మికుల కోసం అని చెప్పేసి రాజస్థాన్ ప్రభుత్వం ఫస్ట్ టైం తమిళనాడు సెకండ్ ప్రభుత్వం ఎల్ఐసి ఎండిగా దురేస్వామి వచ్చిండు ఐఓసీ అబుదాబి కంపెనీ వెరీ ఫస్ట్ టైం డాలర్ కాకుండా లోకల్ కరెన్సీ లోపల చమురు కొనుగోలు చేసుకున్నాయి ఒప్పందం చేసుకున్నాయి నెక్స్ట్ ఉద్గమ్ పోర్టల్ ఆర్బీఐ లాంచ్ చేసింది అన్క్లెయిమ్ డిపాజిట్ వాళ్ళ గురించి చెప్తుంది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా వెరీ ఫస్ట్ టైం మహిళా వచ్చింది చోపరా అని చెప్పేసి పిలుస్తాం పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ వచ్చి అయితే ఫ్రిక్షన్ లెస్ క్రెడిట్ కోసం ఇది ఆర్బీఐ తీసుకొచ్చింది అండ్ లాస్ట్ ఫైనల్లీ జన్ యోజన స్కీమ్ అయితే మనకి యాభై కోట్ల అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నది ఇవన్నీ ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ స్టాక్ ఫ్లేషన్ మనకి ఆర్బీఐ యొక్క రిపోర్ట్లో పేర్కొన్నది స్టాక్ ఫ్లేషన్ గురించి సో స్టాక్ ఫ్లేషన్ ఎందుకు వచ్చింది ఇది మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ లోపల అన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి ఒక ఇయర్ కరెంట్ అఫేర్స్ సంపూర్ణంగా అధ్యయనం చేస్తే నెక్స్ట్ ఇయర్లో మ్యాక్సిమం పాయింట్స్ రిపీట్ అవుతాయి ఓన్లీ అప్డేట్ ఏంటి చదువుకోవాలంతే ఏంటి దీని మనకి అంటే సో ఆర్బీఐ తన రిపోర్ట్లో భారతదేశంలో స్టాక్ ఫ్లేషన్కి అవకాశం లేదు కేవలము మూడు శాతం మాత్రమే స్టాక్ ఫ్లేషన్కి అవకాశం ఉందని చెప్పేసి చెప్పింది మూడు శాతం మీన్స్ నథింగ్ అని చెప్పేసి చెప్పవచ్చు అంటే భారతదేశంలో ఇప్పట్లో స్టాక్ ఫ్లేషన్కి అయితే అవకాశం లేదు అని చెప్పేసి ఆర్బీఐ కరాఖండిగా చెప్పింది సో మనం డిస్కస్ చేయాలి మూడుని మర్చిపోయి స్టాక్ ఫ్లేషన్ అంటే ఏంటని చెప్పేసి సింపుల్ చెప్పాలి అంటే సో జీడీపీ తగ్గుతుంది భారతదేశంలో నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు విపరీతంగా ఉంటుంది సో అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఇన్ఫ్లేషన్ కూడా విపరీతంగా ఉంటుంది ఇన్ఫ్లేషన్ కూడా ఇటువంటి కండిషన్ ఇటువంటి ఎకనామికల్ సిచ్యువేషన్ని మనము స్టాగ్ ఫ్లేషన్ అని చెప్పేసి పిలుస్తాం వెరీ వెరీ ఫేమస్ గుర్తుపెట్టుకోవాలి దీన్ని వెరీ ఫస్ట్ టైం మనకి యూకే శాస్త్రవేత్త మాక్లియాడ్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఈ స్టాగ్ ఫ్లేషన్ని ఉపయోగించిండు సో ఏంటి మనకి మాక్లియాడ్ యొక్క పేరు గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఇన్ఫ్యాక్ట్ మనకి సింగానియా పుస్తకంలో ఉంటుంది సో యాడ్ వెరీ ఫస్ట్ టైం మనకి ఇటువంటి పదాన్ని రూపొందించడం జరిగింది స్టాగ్ మీన్స్ మనకి తక్కువ జిడిపి ఇన్ఫ్లేషన్ మీన్స్ ఎక్కువ ఉంటుంది ఇది భారత ఆర్థిక వ్యవస్థకి ఇటువంటి రాలేదు కానీ ఒక ఆర్థిక వ్యవస్థకి ఇటువంటిది వస్తే చాలా చెడ్డమైన పరిస్థితి వై బికాస్ మనం మంచిగా అబ్జర్వ్ చేస్తే ఈ లూయిస్ సారీ ఫిలిప్ అక్రేకా అని చెప్పేసి ఫిలిప్ కర్వా అని చెప్పేసి ఉంటుంది అది ఈ అన్ఎంప్లాయ్మెంట్కి ఇన్ఫ్లేషన్కి మధ్య ఏమని చెప్తుంది అంటే విలోమ సంబంధం అని చెప్తుంది బట్ ఈ స్టార్ ఫ్లేషన్ అనేది ఈ ఫిలిప్ కర్వ్కి కంప్లీట్గా వ్యతిరేకంగా పనిచేస్తుంది ఇది అర్థం కావాలంటే ఫస్ట్ మనం సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఏమైంది ఇన్ఫ్లేషన్ రేట్ చాలా ఎక్కువ ఉన్నది అంటే ఏమైంది ఇక్కడ ధరలు చాలా పెరుగుతున్నాయి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ జీడిపి తక్కువ ఉన్నది అంటే ఏంటి వస్తు ఉత్పత్తి అనేది తక్కువైనవి నెక్స్ట్ నిరుద్యోగ రేటు పెరుగు పెరుగుతుంది అంటే ఏంటి అన్ఎంప్లాయ్మెంట్ల సంఖ్య అయితే ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది ఒకసారి ఫస్ట్ మీకు ఇవి రెండు అబ్జర్వ్ చేయండి ఏంటిది అన్ఎంప్లాయ్మెంట్ సంఖ్య ఎక్కువైతుంది కాబట్టి అంటే ఉద్యోగులు లేరు కాబట్టి నిరుద్యోగం ఉన్నది కాబట్టి వస్తు ఉత్పత్తి పడిపోయింది ఇవి రెండు ఓకే ఇటువైపు చూస్తే గిట్ట జనరల్గా మనం అంటే ధరలు పెరుగుతున్నప్పుడు సంస్థలు ఏం చేస్తాయి అంటే మరింత వస్తు ఉత్పత్తి చేస్తాయి మరింత వస్తు ఉత్పత్తి చేస్తాయి జనరల్గా చూస్తే ధర ఎక్కువ ఉన్నది కాబట్టి వస్తు ఉత్పత్తి ఇంకా ఎక్కువ చేస్తారు జనరల్గా ఉత్పత్తి పెంచాలంటే ఏం చేయాలి మనం ఎంప్లాయ్మెంట్ అయితే కల్పించాలి అప్పుడు ఏమవుతుంది అన్ఎంప్లాయ్మెంట్ తగ్గాలే ఇక్కడ తగ్గగా పెరుగుతుంది కాబట్టి ఇది కంప్లీట్ డిఫరెంట్ అంటున్నా ఇటువంటి సిచ్యువేషన్ ఇంకా ఎక్కడ రాలేదు మన ఇండియాలో సో ఎందుకు ఇది వేరే అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ధర ఎక్కువ ఉన్నప్పుడు వస్తువుల యొక్క ఉత్పత్తి సంస్థలు పెంచుకుంటాయి ఇప్పుడు ఈ మార్కర్ యొక్క ధర పెరుగుతుందండి సంస్థలు ఇంకే ఇంకొన్ని ఉత్పత్తి చేస్తాయి ఎట్లా చేస్తాయి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాయి అంటే ఏంది ఇన్ఫ్లేషన్ ఎక్కువైన కూడా ఎంప్లాయ్మెంట్ మనకు పెరగాలి ఇక్కడ కానీ ఇక్కడ ఏమైంది అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి ఇది విలోమ సంబంధం కలిగి ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు అంటే ఫైట్ అపోజిట్ రైట్స్ ఇది ఒకటి ఏది ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఉద్యోగ రేటు ఏమవుతుంది పెరుగుతుంది ఎందుకు వస్తు ఉత్పత్తి అయింది కాబట్టి ఉద్యోగుల సంఖ్య పెంచాలి మనము కాబట్టి సో ఇవి రెండు ఏముంటాయి అంటే మనకి ఇన్ఫ్లేషన్లో చూస్తే విలోమ సంబంధం కలిగి ఉంటాయి అంటే ధరలు ఎక్కువ ఉన్నప్పుడు వస్తు ఉత్పత్తి పెంచుకుంటాయి కాబట్టి ఉద్యోగ రేటు ఏం కావాలి మనకి సో ఇక్కడ పెరగాలి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గాలి అదే ఫిలిప్ కర్వ్ అని చెప్పేసి చెప్తాము అంటే నిరుద్యోగ రేటుకి అండ్ ద్రవ్యోల్బణ రేటుకి మధ్య విలోమ సంబంధం ఉంటుంది అని చెప్పేసి చెప్పేది ఎవరంటే ఫిలిప్ కర్వ్ ఫిలిప్ ఒక్క రేఖ చెప్తుంది ఇక్కడ అది అపోజిషన్లో ఉన్నది ఫిలిప్ ఒక్క రేఖకి అపోజిషన్లో ఉన్నది ఎందుకు ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ ఉన్నది ఇది ఏం కావాలి తగ్గాలి ఇక్కడ ఏమవుతుంది ఎక్కువ అవుతుంది సో ఈ లూయిఫ్ సారీ ఫిలిప్ కర్వ్కి ఈ స్టాక్ క్వశ్చన్ అయితే కంప్లీట్గా అపోషన్లో ఉంటుంది ఇది యూపీఎస్ క్వశ్చన్ అండి అంతా డెప్తే క్వశ్చన్ అయితే రావడం జరిగింది రైట్ జనరల్గా ఇది ఎకనామిక్ అంటే జనరల్గా ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది ధరలు పెరుగుతున్నాయి అంటే వస్తు ఉత్పత్తి పెంచుతారు పెంచాలి అంటే ఉద్యోగం కల్పించాలి అంటే ఇన్ఫ్లేషన్ రేట్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అయితే తగ్గుతుంది ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది కానీ స్టాక్ ఫ్లేషన్లో ఇది ఉల్టా అవుతుంది సో ఫిలిప్ కర్వ్కి ఉల్టా అనే స్టార్కు అని చెప్పేసి యూపీఎస్సీలో వచ్చిన ఒక స్టేట్మెంట్ క్వశ్చన్ అది రైట్ నెక్స్ట్ ఇంకోటి చూస్తే ఎకనామీ లోపలనే ఈ ఉల్లి ఎగుమతులు ఉన్నాయా సో ఉల్లి ఎగుమతుల మీద అంటే మనం బయట కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తే ఫార్టీ పర్సెంట్ డ్యూటీ విధిస్తామని చెప్పేసి ఫైనాన్స్ మినిస్ట్రీ ఒక చెప్పింది సో ఫార్టీ డ్యూటీ మనం ఎక్స్పోర్ట్ చేస్తే గిట్ట ఎందుకోసం అని చూస్తే గిట్ట ఈ ఉల్లి ధరలు ఎక్కువైతున్నాయి కాబట్టి ధరలు తగ్గించాలంటే మనకి వస్తువుల యొక్క లభ్యత పెంచాలి ఇంత పంట పండింది ఈ పంటలో మనం ఎక్స్పోర్ట్ చేస్తే వస్తువుల కొరత వస్తుంది ఇంకా ఏమవుతుంది రేటు ఎక్కువైపోతుంది ఆర్థిక పరిభాషలు ఇవన్నీ వెరీ కామన్ ఏ తక్కువ ఉంటే సప్లై తక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటే రేటు పెరిగిపోతుంది అదే మనం ఈ ఎక్స్పోర్ట్ చేయకుండా డ్యూటీ విధిస్తే గిట్ట అన్ని వస్తువుల యొక్క లభ్యత ఎక్కువ అవుతుంది కాబట్టి ధర దిగి అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్ట్రీ ఉల్లి యొక్క ఎక్స్పోర్ట్స్ మీద ఫార్టీ పర్సెంట్ సుంకం అయితే విధించింది మనకి వార్తల్లో ఉన్నది అయితే ఉల్లి మనకి చాలా తక్కువ సెల్ఫ్ టైం ఉంటుంది కాబట్టి ఇటీవల ఇన్ఫాక్ట్ మనకి మహారాష్ట్రలోని పూణేలో ఇరిడేషన్ అని చెప్పేసి ఒక ప్రక్రియ చేపట్టిన మనం ఈ కిరణాలు ఉపయోగించి చేస్తాము ఉల్లి యొక్క సెల్ఫ్ లైఫ్ టైం అయితే మనకు పెంచేందుకు ఈ చర్య పనికి వస్తుంది సో దీన్ని వికిర్ణం అని చెప్పేసి తెలుగులో పిలుస్తాం దీన్ని ఉపయోగిస్తాం గామ కిరణాలు ఉపయోగించి వికిరణ ప్రక్రియ ద్వారా ఉల్లి యొక్క జీవితకాలాన్ని పెంచేందుకు మన మహారాష్ట్ర లోపల ఒక ప్రయోగం చేపడుతున్నాము వై మహారాష్ట్ర అంటే భారతదేశంలో ఉల్లి ఉత్పత్తి లోపల ఫస్ట్ ప్లేస్ టు మహారాష్ట్ర అని చెప్పేసి చెప్పచ్చు నెక్స్ట్ బ్యాంకు మోసాల్లో ఉన్నతాధికారుల పాత్ర ఉందా లేదా అని చెప్పేసి ఒక అడ్వైజరీ బోర్డుని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఏంటిది అడ్వైజరీ బోర్డ్ అండ్ సో ఈ ఫ్రాడ్స్ మీద బ్యాంకు ఫ్రాడ్స్ మీద ఎకనామిక్ ఫ్రాడ్స్ మీద ఈ మోసాల్లో ఉన్నత అధికారుల యొక్క పాత్ర ఉందా లేదా సో ఒక అడ్వైజర్ బోర్డు చేసిన ఏర్పాటు దాని యొక్క చైర్మన్గా మనకి మాజీ సివిసి సురేష్ ఎన్ పాటిల్ సురేష్ ఎన్ పాటిల్ నియామకం పొందిండు దేనికి ఈ బ్రా ఈ బ్యాంకు ఫ్రాడ్స్ కానీ లేదా మనీ ఫ్రాడ్స్ కానీ దానిలో ఈ హయ్యర్ అథారిటీ యొక్క పాత్ర ఉందా లేదా కనిపెట్టమని చెప్పేసి ఒక అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేస్తే ఆ బోర్డు యొక్క చైర్మన్గా సివిసి మాజీ సీబీసీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సురేష్ ఎన్ పాటిల్ అని చెప్పేసి నేమకం పొందిండు అయితే ఎంత మోసం వరకు వీళ్ళు చూస్తారంటే మూడు కోట్ల కంటే ఎక్కువ మోసం జరిగినప్పుడు మాత్రం వీళ్ళు చూస్తారండి త్రీ కోట్ల కంటే ఎక్కువ జరగాలి మోసం అప్పుడే వీళ్ళు సీన్లోకి వస్తారు సురేష్ ఎన్ పాటిల్ అని చెప్పేసి ఇంకొక ఇద్దరు పేర్లు ఉన్నాయి సలహా బోర్డులలో ఆ పేర్లు మనకు అవసరం లేదు ఇవి ఎకనామీ అండి రైట్ నెక్స్ట్ జాగ్రఫీ చూస్తే ఇందులో ఒక మూడు ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి ఏంటి మూడు ఆర్టికల్స్ అంటే సో ఫస్ట్ చూస్తే ఈ మట్టి అరటి అని చెప్పేసి కన్యాకుమారిలో ఉంటుంది సో మట్టి పేరు మట్టి అరటి దీనికి ఇది కన్యాకుమారి లోపల ఐ మీన్ తమిళనాడు లోపల ఉన్నది కదా దీనికి జీఐ ట్యాగ్ వచ్చిందండి సో మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు దీనికి వచ్చిందంటే ఇది స్పెషల్ స్మెల్ ఒక హనీ స్మెల్ హనీ టేస్ట్ కలిగి ఉంటుంది కాబట్టి ఆ అరటి పండుకి జీఐ ట్యాగ్ అయితే ఇవ్వడము జరిగింది రైట్ సెకండ్ది సో కావేరి నది వాటర్ సమస్య కావేరి నది జలాల పంపకము సమస్య ఎందుకు వార్తలు వచ్చిందంటే తమిళనాడు ప్రభుత్వం ఉంది కదా సుప్రీంకోర్టుకి కేసు వేసింది కర్ణాటక ప్రభుత్వం మీద వీళ్లకు ట్వంటీ ఫోర్ థౌజండ్ క్యూసెక్లో వాటర్ కర్ణాటక విడుదల చేయాల్సి ఉండే చేయలేదు అట ఈ గవర్నమెంట్ వచ్చేసి కర్ణాటక మీద మనకు సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేయడం జరిగింది అందుకు మన కావేరి నది వాటర్ డిస్ప్యూట్ వార్తల్లో ఉన్నది సో దట్ ఈస్ ఎనఫ్ బట్ మనం డిస్కస్ చేయాలి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ గురించి రాజ్యాంగంలో ఏమి ఉన్నది పార్లమెంట్ చట్టం ఏంటని చెప్పేసి చూస్తే ఫస్ట్ టూ సిక్స్టీ టూ ఆర్టికల్ ప్రకారము ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ని పార్లమెంటు చట్టం చేసి పరిష్కారం చేస్తూ అని చెప్పేసి ఉంటుంది దాని ప్రకారం మనకి ఇంటర్ వాటర్ సో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ అని చెప్పేసి పంతొమ్మిది వందల యాభై ఆరులో చట్టం చేయడం జరిగింది తర్వాత టూ థౌజండ్ టూలో సర్కారీ కమిషన్ సిఫార్సు మేరకు దాన్ని సవరణ చేసినాము సవరణ ప్రకారం ఏంటి అంటే ఒక రాష్ట్రం కనుక ఈ వాటర్ డిస్ప్యూట్ ఉందని చెప్పేసి సెంట్రల్కి ఫిర్యాదు చేస్తే వన్ ఇయర్లో ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి ఎన్ని లోపల వన్ ఇయర్లో చేయాలి ట్రిబ్యునల్ని ఫస్ట్ అయితే డిస్కషన్ ద్వారా సాల్వ్ చేసుకోవాలి సాధ్యం కానప్పుడు సంవత్సరం లోపల కంపల్సరీ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉంటుంది ఆ ట్రిబ్యునల్ మనకి మూడేళ్ళ లోపల అవార్డు ఇవ్వాలి అంటే తీర్పు చెప్పాలని చెప్పేసి సర్కారీ కంపెనీ సిఫార్సు చేస్తే దాన్ని మనం ఆమోదం చేసుకుందాము సో భారతదేశంలో ప్రజెంట్ కరెంట్ అఫేర్స్లో ఉన్నటువంటి ఈ వాటర్ ఇష్యూ చూస్తే గిట్ట కావేరి మనకి తమిళనాడు కర్ణాటకతో పాటు కేరళలో ఉన్నది ప్లస్ పాండిచ్చేరి కూడా ఉంటుంది ఫోర్ స్టేట్స్ ఈ మూడు స్టేట్స్ యూటీ మధ్య ఉన్న డిస్ప్యూటే కావేరి నది వాటర్ డిస్ప్యూట్ ప్రజెంట్ చూస్తే తమిళనాడు కర్ణాటక సుప్రీంకోర్టులో కేసు వేసుకునే కానీ ఈ వాటర్ డిస్ప్యూట్ మనకి ఫస్ట్ నుంచి చూస్తే నాలుగు రాష్ట్రాల మధ్య ఉన్నది ఒకటి నెక్స్ట్ మహాదాయి వాటర్ అని చెప్పేసి ఉన్నది మహాదాయి మనకి కర్ణాటక గోవా మహారాష్ట్ర మధ్య ఇది కరెంట్ అఫేర్స్ అండి నెక్స్ట్ కృష్ణ నది అని చెప్పేసి మన ఇన్ఫాక్ట్ ఈ ఏది మహారాష్ట్ర కర్ణాటక ఏపీ అండ్ తెలంగాణ మధ్య ఇది ఇది కొట్టాడుతు నెక్స్ట్ చూస్తే రవి బియాస్ అని చెప్పేసి ఉన్నది ఇంకా వార్తల్లో ఇవన్నీ కరెంట్ అఫేర్స్లో వచ్చినాయే జస్ట్ రివిజన్ పర్పస్లో మళ్ళీ గుర్తు చేస్తున్నా అంతే సో రవి బియర్ చూస్తే గిట పంజాబు అండ్ హర్యానా అండ్ రాజస్థాన్ మధ్య డిస్ప్యూట్ కలిగి ఉన్నది నెక్స్ట్ ఇంకేమున్నాయి వార్తల్లో మనకి అంటే మహానది కూడా ఉన్నది వార్తల్లో సో మహానది చూస్తే ఇట సో ఛత్తీస్గఢ్ అండ్ ఒడిషా మధ్య డిస్ప్యూట్ కలిగి ఉన్నది నాలుగు మన కరెంట్ అఫేర్స్లో వార్తల్లో ఉన్నటువంటి వాటర్ డిస్ప్యూట్స్ సో రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ఏంటి టూ సిక్స్టీ టూ ఆర్టికల్ చట్టం ఏంటి పంతొమ్మిది యాభై చట్టం అని చెప్పేసి టూ థౌజండ్ టూలో సర్కారీ కమింగ్ సిఫార్సు మేరకి ట్రిబ్యునల్ని వన్ ఇయర్ లోపల ఏర్పాటు చేయాలి మూడేళ్ళ లోపల అవార్డు అయితే చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది ఇవన్నీ వార్తల్లో ఉన్న ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ జాగ్రఫీ లోపల కల్కా సిమ్లా రైల్వే లైన్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది సో కల్కా అండ్ సో కల్కి లేదా కల్కా అని చెప్పేసి పిలుస్తాం సో కల్కా అండ్ సిమ్లా రైల్వే లైన్ ఎందుకు వార్తల్లో వచ్చిందండి ఇది సో కల్క మనకి హర్యానా సిమ్లా అంటే హిమాచల్ ప్రదేశ్ అయితే హిమాచల్ ప్రదేశ్ లోపల భారీ వరదల కారణంగా ప్రకృతి వైపరీత్యం కారణంగా ఈ రైల్వే లైన్ తీవ్రంగా దెబ్బతిన్నది కాబట్టి మన పేపర్లో వచ్చింది జస్ట్ ఒక న్యూసే బట్ మనకి జిఎస్ పాయింట్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది చూస్తే ఇది వరల్డ్ హెరిటేజ్ గా గుర్తించబడింది కాబట్టి ఇంపార్టెంట్ వరల్డ్ హెరిటేజ్ గా గుర్తించబడ్డ మౌంటైన్ రైల్వే ఈ కల్కి సిమ్లా రైల్వే అని చెప్పేసి ఉన్నది దీన్ని లార్డ్ కర్జన్ నైన్టీన్ జీరో మొత్తం మీద దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఎవరి ఆధ్వర్యంలో అంటే హరి గేట్ అని చెప్పేసి హరింగ్టన్ అని చెప్పేసి ఉన్నాడు సో హరింగ్టన్ దీని యొక్క ఆర్కిటెక్ట్ హరింగ్టన్ నెక్స్ట్ లార్డ్ కర్జున్ అని చెప్పేసి సో ఇది బెంగాల్ యొక్క సారీ ఇండియా యొక్క గవర్నర్ జనరల్ అప్పుడు ఆ టైంలో ఇది నిర్మించబడింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇది ఎందుకోసం అంటే అప్పుడు బ్రిటిష్ ఇండియా ప్రాంతాన్ని సో వేసవి రాజధాని అని చెప్పేసి అప్పుడు సిమ్లా ఉండే వాళ్ళకు సో ఆ ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలని కనెక్ట్ చేసేందుకు ఈ కల్కా సిమ్లా లైన్ని నిర్మించారని చెప్పేసి మన హిందూ యొక్క ఆర్టికల్ పేర్కొన్నది నెక్స్ట్ తర్వాత జాగ్రఫీ ఇంకొక పాయింట్ మయం అని చెప్పేసి ఉన్నది సో మయం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ప్లేసెస్ న్యూస్ కింద వస్తుంది జాగ్రఫీ కిందకి వస్తుంది భారతదేశంలో ఫస్ట్ విలేజ్ అట్లాస్ రూపొందించుకున్నది అని చెప్పేసి చెప్పొచ్చు ఇది గోవాలో ఉన్నదండి సో గోవాలో ఉన్న ఒక గ్రామం పేరు మనకి అని చెప్పేసి భారతదేశంలో ఫస్ట్ విలేజ్ అట్లాస్ అని చెప్పేసి ఇది రూపొందించుకున్నది అందుకు మనకి వార్తల్లో ఉన్నది ఎస్ ప్లేసెస్ న్యూస్ కూడా కిందకి వస్తుంది మయం అని చెప్పేసి వార్తల్లో ఉన్నది ఇవన్నీ జాగ్రఫీ కరెంట్ అఫేర్స్ సో నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి ఏంటిది సో మనకి హిల్లరీ హరికేన్ తుఫాన్ అయితే మనకు వార్తల్లో ఉన్నది ఇది ఇన్ఫ్యాక్ట్ మెక్సికో దేశాన్ని ప్లస్ అమెరికాలో ఉన్న దక్షిణ కాలిఫోర్నియా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో కాలిఫోర్నియాలో తుఫాను నైన్టీన్ సారీ పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో వస్తే మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ థర్డ్లో వచ్చింది సో ఇన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో హిల్లరీ తుఫాన్ ఇది హరికేన్ అని చెప్పేసి పిలుస్తాం ఎందుకు హరికేన్ మనకి అంటే ఈశాన్య పసిఫిక్ కానీ అట్లాంటి సముద్రంలో కానీ వీచే తుఫాన్లో పేరు హరికేన్ అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి అ హరికేన్ ఇది గుర్తుపెట్టుకోవాలి అయితే కాలిఫోర్నియా యొక్క ఈ దక్షిణ కాలిఫోర్నియా లోపల ఎందుకు తుఫాన్ రాలేదు అంటే ఇక్కడ మనకి సముద్రం చల్లగా ఉంటుందండి సో తుఫాన్ రావాలంటే సముద్రం యొక్క ఉపరితల ఉష్ణోగ్రత ట్వంటీ సిక్స్ కంటే ఎక్కువ ఉండాలి చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి కాలిఫోర్నియా రాష్ట్రం లోపల ఇంత రాలేదు సో మనకి వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆఫ్టర్ పద్దెనిమిది యాభై తర్వాత వెరీ ఫస్ట్ టైం సో ఇది తుఫాన్ పేరు మనకి వార్తల్లో అయితే ఉన్నది ఈ హిల్లరీ అంటే ఏంటి అని చెప్పేసి నాకు ఇక్కడ లభ్యం కాలేదు ఓకే కొన్ని బుక్స్ మనకి వార్తల్లో ఉన్నాయి ఒకటి చూస్తే ఈ బర్త్ ఆఫ్ బంగ్లాదేశ్ అని చెప్పేసి ఇండియన్ సీక్రెట్స్ వార్ అని చెప్పేసి ఒక పుస్తకం రాసిండు మజుందర్ అండి జాగ్రఫీ కమ్మల ఇటువైపు రాసిన సో అప్పుడు పేపర్ లేకుండా నేను అవుట్ సైడ్ ది హోమ్ ఉన్నా కాబట్టి సో పేపర్స్ లేకుండే మొత్తం మీద బుక్స్ మనకు ఏమున్నాయంటే ఇండియన్ సీక్రెట్స్ వార్ అని చెప్పేసి ఉన్నది బర్త్ ఆఫ్ బంగ్లాదేశ్ సో ఎవరు మసుందర్ అని చెప్పేసి నెక్స్ట్ కామన్ ఎట్ అన్కామన్ అని చెప్పేసి ఇన్ఫోసిస్ మనకి సుధామూర్తి పుస్తకం రాసింది చిల్డ్రన్స్ కోసం అని చెప్పేసి కామన్ ఎట్ అన్కామన్ వెరీ ఫేమస్ పుస్తకం అని చెప్పేసి ఎక్కువ సేలింగ్ అయిన పుస్తకం అంటే ఇటీవల ఎవరు సుధామూర్తి అని చెప్పేసి రాయడం జరిగింది ఓకే సో నెక్స్ట్ హిస్టరీలో మనం చూస్తే మదన్లాల్ దింగర వార్తల్లో ఉన్నాడు ఎందుకు అంటే ఈ పంజాబ్లోని అమృత్సర్లో విగ్రహాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది ఒక స్మృతి వనాన్ని మనం కట్టుకున్నాము ఇక్కడ అమృత్సర్ లోపల ఎవరు మదన్ లాల్ దింగ్రా సో ఇతను గుర్తుకొస్తుండ మనం ఒక క్లాస్ డిస్కస్ చేసినాం ఆల్రెడీ విప్లవాత్మక ఉగ్రవాదం అని చెప్పేసి మోడర్న్ ఇండియా హిస్టరీ లోపల వెరీ ఫేమస్ మదన్ లాల్ దింగ్రా ఇతను లండన్ లో తీస్తారు లార్డ్ కర్జన్ సారీ కర్జన్ విల్లిని హత్య చేస్తే వన్ ఆఫ్ ది బ్యూరోక్రాట్ ఇన్ లండన్ సో కర్జన్ విల్లి ఈ కర్జన్ విల్లిని హత్య చేస్తే లండన్ లో ఉరి తీస్తారు సో ఇది డిస్కస్ చేసిన ఆల్రెడీ ఇతను మొదన్ లాల్ దింగ్రా చూస్తే ఇండియన్ హౌస్ అని చెప్పేసి ఉంటుంది ఇండియన్ హౌస్లో లో సభ్యుడు తర్వాత మనకు ఇన్ఫాక్ట్ ఎవరిది ఈ సావర్కర్ సోదరులు అభినవ భారత్ సొసైటీ ఇందులో ఇన్ఫ్యాక్ట్ మన దింగర ఈ వీడి సాగు యొక్క బెస్ట్ ఫ్రెండ్ లండన్ లోపల ఈ ఇండియా హౌస్ అని చెప్పేసి మనకి శ్యామి కృష్ణ వర్మ స్థాపిస్తాడు భారతదేశం యొక్క విప్లవాత్మక కార్యక్రమాల కోసం అని లండన్ లోపల సో మనం డిస్కస్ చేసిన అంశం కాబట్టి అంతగానం అవసరం లేదు సో రెండు సంస్థలలో సభ్యుడు కర్జన్ విల్లిని హత్య అని చెప్పేసి లండన్లో ఉరుదిస్తారు మన మొదల దింగరా రైట్ నెక్స్ట్ స్పేస్ అండి సో స్పేస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూలు వచ్చినాయి అగ్ని కుల్ అనే సంస్థ వార్తల్లో ఉన్నది ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అండ్ లూనా ట్వంటీ ఫైవ్ ఫెయిల్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ సో రేపు మన చంద్రయాన్ త్రీ అయితే సాఫ్ట్ ల్యాండింగ్కి ప్రయత్నం చేస్తుంది ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు లూనా ఫెయిల్ అయితే అయింది బ్యాడ్ కొద్ది మనకు పోటీ ఏం కాదు లూనా ట్వంటీ ఫైవ్ వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాం సో వాళ్ళదైతే ఫెయిల్ అయిపోయింది సో అది మనకు ఒక ఇది రేపు తెలుస్తుంది మనది ఏమవుతుంది అని చెప్పేసి సో సక్సెస్ఫుల్ అయినట్లయితే ఇండియా ఫస్ట్ టైం దక్షిణ ధ్రువ ప్రాంతం లోపల సాఫ్ట్ ల్యాండింగ్కి ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్ అయిన కంట్రీగా రికార్డ్ సృష్టిస్తుంది ఇంతవరకు ఏ ఒక కంట్రీ సక్సెస్ కానే కాలేదు రైట్ సో ఫస్ట్ చూస్తే ఏంటి అగ్ని కులా అని చెప్పేసి వార్తల్లో ఉన్నది సో ఇది ఒక ప్రైవేట్ స్టార్ట్అప్ కంపెనీ అండి ఇట్ ఈస్ ద ప్రైవేట్ స్పేస్ స్టార్ట్అప్ స్పేస్ స్టార్ట్అప్ సో ఇది ఇన్ఫ్యాక్ట్ అగ్ని బాణ్ అని చెప్పేసి ఒక రాకెట్ని రూపొందించిందట ఇది ప్రయోగాత్మకంగా ప్రయత్నం చేస్తుంది దీన్ని సమీకృతం చేసిందంటే అసెంబ్లీ చేసిందని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది భారతదేశంలో ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ఏంటి మనకి విక్రమ్ ఎస్ అది స్కై రూట్ సంస్థ సో దీని తర్వాత ఈ రెండవ రాకెట్ అని చెప్పేసి చెప్పవచ్చు ప్రైవేట్ రంగంలో అంతరిక్ష రంగంలో రాకెట్ ఏంటి అంటే మనకి సో ఫస్ట్ విక్రమ్ ఉన్నది స్కై రూట్ సంస్థ సెకండ్ ఇది అగ్ని బాన్ అనే రాకెట్ ఉన్నది ఇన్ఫ్యాక్ట్ దీన్ని అగ్నికుల్ సంస్థ రూపొందిస్తుంది సో ఈ రాకెట్ రెండు దశల్లో పనిచేస్తుంది దీన్ని వీళ్ళ యొక్క ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ ఉన్నది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో లాంచింగ్ ప్యాడ్ మనకు ప్రైవేట్ ఉన్నది అగ్నికుల్ సంస్థదే సో ఇక్కడ ప్రైవేటు లాంచింగ్ ప్యాడ్ దగ్గర దీన్ని ప్రయోగం చేస్తుంది చేయలేదు చేస్తుంది చేస్తే గిట్ట మన భారతదేశంలో ప్రైవేట్ అంతరిక్ష రంగంలో రెండవ రాకెట్ పేరు అగ్ని బాన్ అని చెప్పేసి రికార్డు సృష్టిస్తుంది ఫస్ట్ది విక్రమ్ ఎస్ అని చెప్పేసి మన హైదరాబాద్ సంస్థ స్కై రూట్ వార్తల్లో ఉంది నెక్స్ట్ ఈ అగ్ని బాన్ రాకెట్ లోపల అగ్ని లెట్ అని చెప్పేసి ఒక ఇంజన్ ఉన్నదండి సో ఇంజన్ అనేది త్రీ డి ఇంజన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది సో మన భారతదేశం లోపల స్పేస్ సెక్టార్ లోపల ఫస్ట్ టైం ఒక త్రీ డి టైప్ ఇంజన్ అయితే అగ్నిలేట్ అని చెప్పేసి రికార్డ్ సృష్టించింది కన్ఫ్యూజ్ కావద్దు అగ్నికుల్ వన్ ఆఫ్ ది ప్రైవేట్ స్టార్ట్అప్ కంపెనీ అగ్నిబాన్ దీని రాకెట్ పేరు అగ్నిబాన్ భారతదేశంలో రెండవ ప్రైవేట్ రాకెట్ ఇది ఫస్ట్ విక్రమేస్త అని చెప్పేసి ఈ అగ్నిబాన్ లోపల ఒక ఇంజన్ పేరు మనకి అగ్నిలేట్ అని చెప్పేసి అది త్రీ డి ఇంజన్ త్రీ డి ఇంజన్ నాట్ రాకెట్ మీరు ఆన్సర్ చేయండి ప్రపంచంలో ఫస్ట్ త్రీ డి రాకెట్ ఏంటి సో మై క్వశ్చన్ ఇస్ నాట్ ఇంజన్ రాకెట్ ఏంటి మనం డిస్కస్ చేసినాము ఇరాన్ కంట్రీ అని చెప్పేసి అది ఫెయిల్ అయిపోయింది సో మనం డిస్కస్ చేసినాము ఆల్రెడీ ఆ కంట్రీ యొక్క రాకెట్ పేరు ఏంటి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి రైట్ అయితే గ్రూప్ వన్ మెయిన్స్ ఆశావాహుల్ నేను ఇంకో క్లాసులు డిస్కస్ చేస్తాను ఇందులో మెయిన్స్ క్వశ్చన్స్ ఏవి డిస్కస్ చేయట్లేదు దీనికి టైం ఎక్కువ పడుతుంది ఇవి పూర్తిగా ఆకపోవచ్చు ఈ రోజు ఇంకా రేపు కంటిన్యూ కావచ్చు కానీ ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ వన్ మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగం యొక్క అవసరం ఏంటి సో మై క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి మొత్తం మీద గ్రూప్ వన్ మెయిన్స్ ఆన్సర్ పెట్టుకోండి ఏంటిది భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగం యొక్క అవసరం ఏంటి ఫస్ట్ది ఎందుకు అవసరం రాయాలి ప్రైవేట్ రంగం లేకుంటే ఏమవుతుందో రాయాలి నెక్స్ట్ ప్రైవేట్ రంగం యొక్క ప్రయోజనాలు ఏంటి సో ఇంతవరకు మనకి ఇవేవి సమకూర్ణ అని చెప్పేసి రాయాలి లేకుంటే భారతదేశంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు స్పేస్ సెక్టర్ లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క చర్యలు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది ఇది నెంబర్ వన్ క్వశ్చన్ అండి కంపల్సరీ సో గవర్నమెంట్ ఇనిషియేటివ్ మొత్తం రాయాలి మరి ఇన్ స్పేస్ ఉంది ఎన్ఎస్ఐఎల్ ఉన్నది ఇస్రో సంస్థ మనకు యూవికా అని చెప్పేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది స్టెమ్ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది అవన్నీ మనం రాయొచ్చు ఇక్కడ రైట్ ఒకసారి ఇది ఆన్సర్ చేయండి ప్రైవేటీకరణ యొక్క అవసరం ఏంటి ప్రైవేటీకరణ ప్రయోజనాలు ఏంటి ప్రైవేటీకరణ ఏ చర్యలు తీసుకున్నది ఈ మూడు క్వశ్చన్స్ లో మొత్తం మీద రెండు కలిపే క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్ లూనా ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది ఇది రష్యా యొక్క చంద్రయాన్ మిషన్ కంప్లీట్ గా సాఫ్ట్ ల్యాండింగ్ కు చేసింది ఒక ల్యాండర్ తీసుకుపోయింది బట్ అన్ఫార్చునేట్లీ ఇది అయితే ఫెయిల్ అయితే అయిపోయింది సోయజ్ టూ పాయింట్ వన్ బి రాకెట్ ద్వారా పోవడం జరిగింది సో సంస్థ పిరండి మనకంటే రోస్కో స్మోస్ అని చెప్పేసి పిలుస్తాం మొత్తం మీద ఇది బోగుస్లావిస్కి అనే ప్రాంతంలో దిగేందుకు ప్రయత్నం చేసింది సో బోగుస్లావిస్కి అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి క్వశ్చన్ వస్తే రావచ్చు ఏ ప్రాంతంలో దిగేందుకు ప్రయత్నం చేసిందంటే బోగుస్లావిస్కి ప్రాంతము సో అది ప్రాంతం పేరు గ్రూప్ అండ్ మెయిన్స్ అయితే ప్రాంతం పేరు ఏం అవసరం లేదు ఓన్లీ ప్రైవేట్ సెక్టార్కు ఏ చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ దీని ఉపయోగాలు ఏంటని చెప్పేసి చూసుకోవాలి మీకు ఇస్రో వెబ్సైట్ లో ఆన్సర్ దొరుకుతుంది దానికి నేను సోర్స్ కూడా ఇప్పిస్తున్నా నెక్స్ట్ డిఫెన్స్ చూసినట్లయితే ఈ క్లాస్ మనకి ఈ మొబైల్ స్విచ్ ఆఫ్ వరకు కంటిన్యూ అవుతుంది ఏమన్నా ఉంటే రేపు దీన్ని కంటిన్యూ చేద్దాం ఓకే రైట్ ఏంటి మన డిఫెన్స్లో చూస్తే తరంగు శక్తి అని చెప్పేసి వార్తల్లో ఉన్నది సో మనకి ఈ సెవెన్ డేస్లో హిందూ ఎక్స్ప్రెస్ ఈనాడు పిఐపి తెలంగాణలో ఉన్న అన్ని ఆర్టికల్స్ మనం స్కిప్ చేయకుండా డిస్కస్ చేస్తున్నాం గమనించాలి ఒకసారి ఈ రోజు మాత్రము ట్వంటీ సెకండ్ ఆగస్ట్ నేను హిందూ పేపర్ చూడలేదు ఒకటి అది ఒకటి రేపు యాడ్ చేస్తే అయిపోతుంది సో తరంగ శక్తి ఏంటి అంటే ఇట్ ఈస్ ద పిఐబీ న్యూస్ ఇది సో ఇండియన్ ఎయిర్ ఫోర్సు కండక్ట్ చేయబోయే కండక్ట్ చేయలేదు కండక్ట్ చేయబోయే అతిపెద్ద వైమానిక విన్యాసము సో భారతదేశంలో వైమానిక రంగంలో అతిపెద్ద వైమానిక విన్యాసం ఏంటి అంటే తరంగ శక్తి అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో హోస్ట్ చేస్తామట ట్వెల్వ్ కంట్రీస్ పాల్గొంటున్నాయట సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ తరంగ శక్తి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే భారతదేశంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తున్న అతిపెద్ద ఎక్సర్సైజ్ అని చెప్పేసి చెప్పొచ్చు నెక్స్ట్ సెకండ్ చూస్తే హెవీ డ్రాప్ సిస్టమ్ మనకి సో హెవీ డ్రాప్ సిస్టమ్ హెవీ డ్రాప్ సిస్టమ్ మనకి వార్తల్లో వచ్చింది ఏం లేదు ఈ పారాషూట్ సహాయంతో ఇండియన్ ఎయిర్ ఫోర్సు పెద్ద పెద్ద బరువులని కిందకి దించుతుందట ఇది సైన్యానికి బాగా పనికి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి దీన్ని రూపొందించిన ఎవరంటే ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సో పూణేలో ఉన్న డిఆర్డిఓ అమద సంస్థ ఏరియల్ సో డెవలప్మెంట్ రీసెర్చ్ అండ్ సంస్థ దీన్ని రూపొందించింది ఈ పర్వత ప్రాంతాలలో సైనికుల కోసం బాగా పనికి వస్తుంది నెక్స్ట్ ఐఎన్ఎస్ వాగిర్ మళ్ళొకసారి వార్తల్లో వచ్చింది నేను దాన్ని కనీసం ఒక ఇరవైసారి మనం చెప్పుకుంటాం ఇది ఐఎన్ఎస్ వాగిర్ అయితే డిస్కస్ చేసుకుని ఉంటాం సో ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఈ రాయల్ ఆస్ట్రేలియా నేవీ సో రాయల్ మీన్స్ మనకు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇప్పటికి కూడా తమ యొక్క చక్రవర్తిగా ఆమోదించింది కాబట్టి రాయల్ ఇండియన్ నేవీ అని చెప్పేసి ముందు ఉండే ఇప్పుడు రాయల్ పోయింది మన రాష్ట్రపతి మనమే దాని ఏమంటాం ఓటు ద్వారా మనము ఎంపిక చేస్తున్నాం కాబట్టి వారసత్వం కాదు కాబట్టి సో రాయల్ ఇండియన్ నేవీ అనేది అప్పుడు ఉండే ఇప్పుడు రాయల్ ఆస్ట్రేలియా నేవీ అంటే సో ఆస్ట్రేలియా యొక్క రాజు ఇప్పటి కూడా బ్రిటిష్ రాజే కొనసాగుతున్నాడు ఆ రాయల్ ఆస్ట్రేలియా నేవీ కండక్ట్ చేస్తున్న ఈ నేవీ ఎక్సర్సైజ్ లోపల ఐఎన్ఎస్ వాహిర్ పాల్గొంటుంది అయితే ఇక్కడ చూస్తే ఏంటంటే ఆస్ట్రేలియాకి వెళ్ళిన మొట్టమొదటి సబ్మెరన్ జలంతర్గామి పేరు ఏంటి అంటే ఐఎన్ఎస్ వాగిర్ ఇంతవరకు ఆస్ట్రేలియాకి ఏ జలంతర్గామి పోలేదు భారతదేశం నుంచి వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నా సో ఇది ఐఎన్ఎస్ వాగిర్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ లోపల ఈ మజగావ్ డక్ యార్డ్ లిమిటెడ్ ఒక ఆరు జలంతర్గామి రూపొందిస్తుంది ఆ ఆరిట్లలో ఐదవదే వాగిర్ అని చెప్పేసి పిలుస్తాం దీనికి ఫ్రెంచ్ నావెల్ డిజైన్ అయితే సహాయ సహాయం అందిస్తుంది మజగా వాళ్ళు డక్ వాళ్ళు దీన్ని నిర్మాణం చేయడం జరిగింది సో మరి ఆరేంటి అంటే మనం చూస్తే కల్వరి కరంజు కండేరి అని చెప్పేసి ఉంటుంది వేలా అని చెప్పేసి ఉంటుంది వాగిర్ అని చెప్పేసి వాగ్షీర్ అని చెప్పేసి ఉంటుంది సో ఇవి ఆరు జలంధర్గామిలు అండర్ ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ కింద వస్తున్నాయి మూడు డిఫెన్స్ కరెంట్ అఫేర్స్ అండి ఇంకా ఉన్నాయి మనకి ఒక డ్రోన్ తపస్ అనే డ్రోన్ కుప్ప కూలింది సో మనకు అది వార్తల్లో ఉన్నది ఇక్కడ కర్ణాటకలోని చిత్రదుర్గ దగ్గర ఏంటి డిఆర్డిఓ యొక్క డ్రోను దాని పేరు ఏంటంటే తపస్ అని చెప్పేసి పిలుస్తాం ఇది కుప్ప కూలింది అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది తపస్ అంటే ఇండియన్ చెప్పి క్వశ్చన్ వస్తుంది ఇండియన్ షిప్ అని చెప్పేసి ఒక డ్రోన్ అని చెప్పేసి లేకుంటే ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది ఇట్ ఈస్ ద డ్రోన్ అని చెప్పేసి అన్ ఆర్ముడ్ వెహికల్ మానవ రహిత విమానం అని చెప్పేసి పిలుస్తాం సో ఈ తపస్సు అయితే కూలిపోయింది కర్ణాటక లోపాలని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది నెక్స్ట్ టొమా హక్కు క్షిపణి వార్తల్లో ఉన్నది సో టొమా హక్కు క్షిపణి ఇదేంటి అంటే యుఎస్ఏ యొక్క క్షిపణి ఇది ఇట్ ఈస్ ఎ క్రూజ్ క్షిపణి ఆస్ట్రేలియాకి అమ్మడం జరిగింది సో ఆస్ట్రేలియాకి అమ్మడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి టొమాహక్ అని చెప్పేసి తర్వాత డోర్నియర్ టూ ట్వంటీ ఎయిట్ మనకి వార్తల్లో ఉన్నది సో డోర్నియర్ టూ ట్వంటీ ఎయిట్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది ఒక సముద్ర నిఘా విమానం అని చెప్పేసి పిలుస్తాం సముద్రాన్ని గస్తీ కాస్తుంది ఇది మన శ్రీలంక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఇటీవల ఐఎన్ఎస్ క్రిపాన్ అని చెప్పేసి వియత్నాంకి ఇచ్చినము ఇదేమో లంకకి ఇవ్వడం జరిగింది అయితే ఇది ఇంకోసారి మనకి వార్తల్లో వచ్చింది భారతదేశంలో వాణిజ్యపరంగా స్వదేశీ మొట్టమొదటి విమానం పేరు డోర్ని అని చెప్పేసి పిలుస్తాం ఏంటిది భారతదేశంలో వాణిజ్య పరంగా మొట్టమొదటి స్వదేశీ విమానం పేరు డోర్నియర్ టూ ట్వంటీ ఎయిట్ దీన్ని హెచ్ఏఎల్ రూపొందించింది స్వదేశీయంగా ఇది ఫస్ట్ వాణిజ్య విమానము వెరీ ఫస్ట్ టైం మనమే రూపొందించుకున్నాం హెచ్ఏఎల్ రూపొందించింది వెరీ ఫస్ట్ టైం మనకి అస్సాంలో ఉన్న దిబ్రుగర్ నుంచి డిస్కస్ చేసినాం ఆల్రెడీ దిబ్రుగర్ నుంచి ఇన్ఫ్యాక్ట్ పాసిఘటు వరకు వెళ్ళింది ఈ ఏరోప్లేన్ కాస్త పాసిఘట్ ఇక్కడ ఉంది మనకి ఏఆర్పి రాష్ట్రంలో ఉంటుంది సో దిబ్బిగారు అనేది అస్సాంలో ఉంటుంది దిబ్బుగర్ నుంచి పాసిఘట్ వరకు ఫస్ట్ టైం ప్రయాణం చేసింది ఏది డోర్నియర్ టూ ట్వంటీ ఎయిట్ హెచ్ఏఎల్ రూపొందించింది భారతదేశంలో వాణిజ్యపరంగా మొట్టమొదటి విమానం పేరే డోర్నియర్ సముద్ర నిఘా కోసం అని చెప్పేసి ఇండియన్ నేవీ కాస్త శ్రీలంక ఇవ్వడం జరిగింది ఇటీవల వియట్నాం కూడా ఐఎన్ఎస్ క్రిప్ అని అయితే ఇవ్వడం జరిగింది ఇవన్నీ డిఫెన్స్ కరెంట్ అఫేర్స్ అండి దీంట్లో ప్రతి కరెంట్ అఫేర్స్ చూడండి అన్ని ఇంపార్టెంటే సో ఇది ఒకటి తీసి పెద్ద విషయంలో అవసరం లేదు కానీ ఇవైతే అన్ని ఇంపార్టెంటే తపస్సు అనేది ఏంటి వన్ ఆఫ్ ది డ్రోన్ కుప్ప కూలిపోయింది నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం సో ఫస్ట్ మనకి సో జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వార్తల్లో ఉన్నది జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే జంతువుల నుంచి మనిషికి అవయవ మార్పిడి జీనో డిసీజ్ జంతువుల నుంచి మనిషికి వ్యాధి రావడము ఇదో మనకి ఆర్గన్స్ మార్పిడి చేస్తున్నాము జంతువుల నుంచి మనిషికి సో మనకి ఈ పంది కిడ్నీ ఏదైతే ఉందో ఈ పంది కిడ్నీని న్యూయార్క్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి న్యూయార్క్ వాళ్ళు మనిషికి సో బ్రెయిన్ డెడ్ అయిన మనిషికి దాన్ని సర్దుబాటు చేస్తే అది మంచిగా పనిచేస్తుందట అందుకు మనకి వార్తల్లో ఉంది ప్రపంచంలో వెరీ ఫస్ట్ పంది కిడ్నీని మనిషికి అంటే న్యూయార్క్ వాళ్ళ యొక్క పరిశోధన ఇది లాంగస్ అనే లాంగన్స్ అనే ట్రాన్స్ప్లాంట్ ఇన్స్టిట్యూషన్ దీన్ని చేసింది లాంగన్స్ సో లాంగ్ గోన్స్ అనే ట్రాన్స్ప్లాంట్ ఇన్స్టిట్యూషన్ దీన్ని చేయడం జరిగింది ఇట్ ఈస్ ఫ్రమ్ న్యూయార్క్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సెకండ్ది ఈ డ్రోన్స్ కోసం ఒక కామన్ టెస్టింగ్ సెంటర్ని ఏర్పాటు చేసిన మనం వెరీ ఫస్ట్ టైం డ్రోన్స్ కోసము కామన్ టెస్టింగ్ సెంటర్ ఇక్కడ తమిళనాడులోని చెన్నై లోపల సో వెరీ ఫస్ట్ టైం మనం ఏర్పాటు చేసుకున్నాం సో ఇక్కడ సంస్థ పేరు ఏంటంటే మనకి ఎస్ఐపి సి ఇండస్ట్రియల్ పార్క్ అండి ఇక్కడ ఎగ్జాక్ట్ మన చిన్న లోపల ఎస్ఐపి సిటీ అని చెప్పేసి ఇండస్ట్రియల్ పార్క్ ఉన్నది అక్కడ వెరీ ఫస్ట్ మనము టెస్టింగ్స్ కామన్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నాం ఫ్రమ్ డ్రోన్స్ కోసం అని చెప్పేసి మూడవది సో ఇంటర్ సీ ఇంట్రో విట్రో ఫెర్టిలైజేషన్ అని చెప్పేసి పిలుస్తాం ఐవిఎఫ్ఓ అంటే పరీక్షణాళిక లోపల ల్యాబ్ లోపల పిండాన్ని పిలుస్తారు సో అది మనకు వెరీ ఫస్ట్ టైం ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉచితంగా చేస్తున్నారు గోవా రాష్ట్రం లోపల సో ఫ్రీ ఐవీఎఫ్ ట్రీట్మెంటు గోవా లోపల మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది వార్తల్లో ఉన్నది వెరీ వెరీ ఫస్ట్ టైం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గోవా ఉచిత ఐవీఎఫ్ పరీక్షలు చేస్తుంది సో చికిత్స చేస్తుంది ఇన్ విట్రో ఇన్ విట్రో ఫెటరేషన్ అని చెప్పేసి పిలుస్తాం జనరల్గా మనకి సెక్స్వల్ యాక్టివిటీ అనంతరము స్ప్రెమ్ను ఎగ్ కలిస్తే ఎంబ్రియో వస్తుంది అట్లా కాకుండా సో బయట నుంచి మనం స్ప్రిమ్ తీసుకుంటాము సో బయట నుంచి ఎగ్గు తీసుకుంటాము ఒక ల్యాబ్ లోపల దీన్ని ఇన్ఫ్యాక్ట్ మిక్స్ చేస్తే మనకు ఎంబరియో పిండం కాస్త వస్తుంది ఈ పిండం అనేది గర్భాశయం లోపల యూటరస్ లోపల ఉంచితే అది పిల్ల అవుతుంది అని చెప్పేసి ఐవిఎఫ్ అని పిలుస్తాం ఇది ప్రైవేట్లో చేస్తారు మూడు లక్షలు ఉంటుంది గోవా అయితే ఫ్రీగా ఇస్తుంది అని చెప్పేసి వార్తల్లో రావడం జరిగింది నెక్స్ట్ తర్వాత ఈ టమాటా ఉన్నది కదా సో టమాటా యొక్క లైఫ్ టైమ్ సో సెల్ఫ్ లైఫ్ టైమ్ పెంచేందుకు ఒక చర్య చేపట్టింది ఎవరు మనకి అంటే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి సో ఇది ఎన్బిఆర్ఐ అనేది పూణేలో ఉన్నది సో పూణేలో ఉన్న ఎన్బిఆర్ఐ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనేది తమిళనాడు సారీ టమాటా యొక్క సెల్ఫ్ టైమ్ను పెంచేందుకు సెల్ఫ్ అంటే మనకి నిల్వ పరిమితి పెంచేందుకు ఒక ప్రయోగాత్మకంగా పరీక్ష చేయడం జరిగింది ఏంటిదంటే టమాట లోపల అబ్సిస్టిక ఆమ్లం ఉన్నది కదా దీన్ని తగ్గిస్తారు తగ్గిస్తే మనకి ఏమవుతుందంటే సో ఇది ఇథిలిన్ వాయువు తక్కువ వస్తుంది సో తక్కువ వస్తే ఏమవుతుంది అంటే ఇన్ఫ్యాక్టు పండు తొందరగా పండదు కాబట్టి టమాట యొక్క నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది రెండు తగ్గిస్తుంది అబ్సీస్క యాసిడ్ తగ్గిస్తుంది అండ్ ఇథలీన్ తగ్గిస్తుంది సో దీన్ని ఈథిలి అని చెప్పేసి కూడా పిలుస్తాం ఈ ఇన్ఫ్యాక్ట్ అబ్సిస్ ఆమ్లం వల్ల ఏమవుతుందంటే త్వరగా మనకు వృద్ధాప్యం రాదని చెప్పేసి చెప్పొచ్చు సో రెండింటిని తగ్గించి ఏం చేస్తుంది అంటే మొత్తం మీద దాని యొక్క టైం అయితే పెంచుతుందట సో ఇది ఎక్కడ ఉంది లక్నో సార్ పూణే కాదండి లక్నోలో సో లక్నోలో ఉన్నది లక్నోలో అది మనకు ఇది ఉందిగా ఆనియన్ ఉల్లిగడ్డ ఇది పూణే వికీర్ణ ప్రక్రియ ద్వారా గామ కిరణాలు ఉపయోగించి దీని యొక్క సెల్ఫ్ లైఫ్ టైమ్ పెంచుతున్నాం మనం ఇది ప్రయోగం చేసింది ఇక్కడ పూణే లోపల ఇదేమో లక్నో లోపల అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ ఫైవ్ జీ ఉందిగా మనకి వార్తల్లో ఉంది ఫైవ్ జీ ఈ ఫైవ్ జీ మీద ఎటువంటి హ్యాకింగ్ చేయకుండా ఒక టెక్నాలజీని ఐఐటి మద్రాస్ రూపొందించింది సో మనకి ఐఐటి మద్రాస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వార్తల్లో వస్తుంది కాబట్టి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫైవ్ జీ టెక్నాలజీ యొక్క నిరోధకత మీద ఎటువంటి హ్యాకింగ్ రాకుండా టెక్నాలజీని ఆ మద్రాస్ రూపొందించింది మనకు ఇంకొక ఐఐటి ఢిల్లీ అనే వార్తల్లో ఉన్నదండి ఏంటి ఢిల్లీ మనకి ఇన్ఫ్యాక్టు ఈ బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది కదా దాన్ని సో ఆ జాకెట్ని తక్కువ బరువుతో రూపొందించింది ఐఐటి ఢిల్లీ డిఆర్డిఓ హెల్ప్తోని సో ఇది లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అని చెప్పేసి పిలుస్తాం రెండు ఐఐటి వార్తల్లో ఉన్న ఐఐటి మద్రాస్ ఫైవ్ జీ కోసము హ్యాకింగ్ కోసము నెక్స్ట్ ఏమో తక్కువ బరువైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని ఐఆర్ ఢిల్లీ అనేది రూపొందించడం జరిగింది నెక్స్ట్ తర్వాత వస్తే భారతదేశంలో మొట్టమొదటి త్రీ ప్రింట్ పోస్ట్ ఆఫీసు డీ ప్రింట్ పోస్ట్ ఆఫీసు మనకి బెంగళూరులో వచ్చింది వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి దీన్ని లారెన్స్ అండ్ ట్రూబో సంస్థ వాళ్ళు రూపొందించడం జరిగింది బెంగళూరు లోపల త్రీడీ పోస్ట్ ఆఫీసు త్రీ డి త్రీ అంటే ఏంటి అర్థం అంటే మనకి సో ఒక నమూనాని పేపర్ త్రీ డి ఆకారంలో డిజిటల్ సహాయంతో దాన్ని ముద్రిస్తారు దట్ ఇస్ కాల్డ్ త్రీ డీ ప్రింట్ అని చెప్పేసి పిలుస్తాం రైట్ ఇది బయటకు వస్తే ప్రింట్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం మనం పోస్ట్ ఆఫీస్ని బెంగళూరు లోపల ఏర్పాటు చేసుకోవడం జరిగింది లారెన్స్ టూబ్రో దీనికి ఐఐటి మద్రాస్ హెల్ప్ చేసింది ఐఐటి మద్రాస్ అనేది హెల్ప్ చేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ మనకి ఇంకోటి గాంధీనగర్ సో గాంధీనగర్ డిక్లరేషన్ వార్తల్లో ఉన్నది ప్రశ్న వస్తుంది సో ఈ కింది వాటిలో ఏది అంటే సో ఇది టీబీ అంతం కోసము పనిచేస్తుంది సో గాంధీనగర్ డిక్లరేషన్ కాస్త ఈ జీ ట్వంటీ కంట్రీస్ అన్ని మీడియం పెట్టుకొని టీబీ అంతం కోసం ఫైట్ చేస్తున్నాయి సో టీబీ అంతం కోసము అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి గాంధీనగర్ డిక్లరేషన్ టీబీ అంతం అని చూస్తే గిట్ట ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా అంతం వేస్తామని చెప్పేసి కంకణం కట్టుకున్నది డబ్ల్యూహెచ్ఓ చూస్తే టూ థౌజండ్ థర్టీ కల్లా అని చెప్పేసి కంకణం కట్టుకున్నది నీక్ మిత్ర అని చెప్పేసి ఇటీవల మనం ప్రయోగం అనేది ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాము దాన్ని రాష్ట్రపతి ప్రారంభించింది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి నీక్ మిత్ర యొక్క అంబాసిడర్ ఎవరని చెప్పేసి ఆన్సర్ చేయండి సో నీ క్షయ మిత్ర అంటే టీబీ రోగులను అడాప్ట్ చేసుకుని వాళ్ళకి న్యూట్రిషన్ని మనం అందించాలి అటువంటి ప్రోగ్రామ్ నీక్ష మిత్ర దాని యొక్క అంబాసిడర్ ఎవరని చెప్పేసి ఆన్సర్ చేయండి నెక్స్ట్ నమో వన్ జీరో ఎయిట్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది నమో వన్ జీరో ఎయిట్ అంటే ఒక కమల పువ్వులు ఆ కమల పువ్వుకి నూట ఎనిమిది ఆకులు ఉంటాయట దీన్ని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ దీన్ని చేయడం జరిగింది అందుకు మనకి వార్తల్లో ఉన్నది కొత్త రకం కమలం అండి సో నమో పేరు వన్ ఎయిట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ డ్రైవర్ లేని బస్సులు వెరీ ఫస్ట్ టైం శాన్ ఫ్రాన్సిస్కోలో వచ్చినాయట ఇంకా ఉన్నాయి మనకి ఆగ్నేయ ఆసియాలో మొత్తంలోనే అతిపెద్ద షాలినేషన్ సెంటర్ వచ్చేసి మనము చెన్నైలో చేసినాము డి షాలినేషన్ ప్లాంట్ అంటే ఏంటంటే సముద్రపు నీరుని ఉప్పు లేకుండా చేయడమే దట్ ఇస్ కాల్డ్ డిశాలినేషన్ ప్లాంట్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని చెన్నైలో ఏర్పాటు చేసుకున్నాము చెన్నైలో ఏర్పాటు చేస్తున్నాము ప్రపంచంలో అతిపెద్ద ఆర్వో ఏటీఎం అంటే సో ఆర్ఓ ఏటీఎం అనేది ఆర్వో వాటర్ ఏటీఎం మనము లాస్ట్ టైము ఢిల్లీలో ఓపెన్ చేసుకున్నాము డిస్కస్ చేసినాము ఇది అదేమో ఆర్వో వాటర్ ఏటీఎం ఇదేమో డి అంటే సముద్రం యొక్క ఉప్పుని తీసిపడేసి వాటర్గా తయారు చేస్తుంది చెన్నై యొక్క నీటి కొరతని ఇది తగ్గిస్తాయని చెప్పేసి మన సీఎం స్టాలిన్ గారు పేరుకోవడం జరిగింది ఒక రోజు ఇది ఫోర్ హండ్రెడ్ మిలియన్ లీటర్స్ అయితే ఈ సముద్రపు నీరుని మంచి మారుస్తుందట ఉప్పు లేకుండా చేస్తుందట నెక్స్ట్ డిజీ యాత్ర అని చెప్పేసి మనకు వార్తల్లో ఉన్నది సో డిజీ యాత్ర ఏంటి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ అసల్ ఫ్రీ జర్నీ ఎటువంటి ఐడి ప్రూఫ్ లేకుండా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మన లోపలికి వెళ్ళొచ్చు ఎయిర్పోర్ట్లోకి దట్ ఈస్ కాల్డ్ డిజి యాత్ర అని చెప్పేసి పిలుస్తాం ఐడి కార్డ్ అవసరం లేదు బోర్డింగ్ పాస్ అవసరం లేదు ఎటువంటి కార్డ్స్ అవసరం లేకుండా హస్సల్ ఫ్రీ అంటే అవాంతరాలు లేని అతుకులు లేని ప్రయాణం అని చెప్పేసి పిలుస్తాం ఆ డిజి యాత్ర వెరీ ఫస్ట్ టైం మనకి నార్త్ ఈస్టర్న్ రాష్ట్రం లోపల గౌహతిలో వచ్చింది లోకప్రియ గోపినాథ్ అంతర్జాతీయ విమానాశ్రయం లోపల వచ్చింది సో లో ఇక్కడ లోకప్రియ అస్సాం రాష్ట్రంలో గోపీనాథ్ అని చెప్పేసి గహవతిలో ఉన్నది కదా ఆడ వచ్చింది డిజి యాత్ర వెరీ ఫస్ట్ టైం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోపల అయితే మరి ఇండియాలో ఫస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ వారణాసి బెంగళూరు ఢిల్లీ అండి ఈ మూడు మనకి ఫస్ట్ ఉంటాయి వారణాసి బెంగళూరు ఢిల్లీ ఆ మాటకు వస్తే ఢిల్లీలో ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేసినాము బెంగళూరు వారణాసి అని చెప్పేసి ఫస్ట్ ఫేజ్లో మూడు ఉంటే ఢిల్లీ బెంగళూరు అండ్ వారణాసి అని చెప్పేసి డిజి యాత్ర ఉన్నది అయితే నెక్స్ట్ ఫేజ్లో మొత్తం నాలుగు ఉంటాయి హైదరాబాద్ ఉన్నదా ఎస్ ఉన్నది పూణే ఉన్నది కోలకత్తా ఉన్నది అండ్ విజయవాడ అని చెప్పేసి ఉన్నది సో తెలంగాణ ఉన్నది ఏపీ ఉన్నది అండ్ పూణే కొలకత్తా అని చెప్పేసి ఒక ఏడు ఇది లోక్ప్రియ అనేది ఎయిత్ అని చెప్పేసి సో ఈశాన్య భారతదేశంలో వెరీ ఫస్ట్ టైం యాత్ర మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఎయిర్పోర్ట్ లోపల ఎటువంటి కార్డ్స్ లేకుండా దాన్ని మనం ప్రయాణం చేయవచ్చు ఫేషియల్ చేయాలి సో అది మనకి వార్తల్లో ఉన్నది ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫేర్స్ అండి సో నెక్స్ట్ ఎకాలజీ అంశాలు మనకి వార్తల్లో ఉన్నాయి సో ఎకాల చూస్తే ఒక నాలుగు పర్యావరణ సంస్థలు విలీనం చేస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ పర్యావరణం చెప్పింది మళ్ళీ దాన్ని రద్దు చేసుకున్నది సో నాలుగు సంస్థల పేర్లు మనం చూసుకోవాలి ఏంటి నాలుగు సంస్థల విలీనం మీద వెనక్కి తగ్గిన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి హిందూ పేపర్లో పెద్దగిస్తే హెడ్డింగ్ ఇటువంటిది సో నాలుగు సంస్థల పేర్లు ఏంటి వాటిని మెర్జీ అని చెప్పేసి చెప్పిండట మళ్ళీ వెనక్కి తగ్గిళ్ళట అందుకు మనకి వార్తల్లో వచ్చింది సో ఒకటి చూస్తే నేషనల్ కన్జర్వేషన్ టైగర్ అథారిటీ అని చెప్పేసి ఒక చట్టబద్ధ సంస్థ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇది ఏర్పాటైంది కాబట్టి టూ థౌజండ్ సెవెన్ ఫైవ్ లోపల ఒక చట్టబద్ధ సంస్థ అది సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం టూ థౌజండ్ ఫైవ్లో ఏర్పాటు చేయబడింది ఈ పూల లెక్కింపు కోసం అని చెప్పేసి రక్షణ కోసం అని చెప్పేసి ఒకటి సెకండ్ సో వైల్డ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అని చెప్పేసి ఉన్నది ఇది కూడా ఒక చట్టబద్ధ సంస్థనే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారానే ఇది ఏర్పాటైంది మూడో చూస్తే ఇంకోటి సో జూ అథారిటీ ఎస్ జూ సెంట్రల్ సెంట్రల్ జూ అథారిటీ ఇది కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారానే ఏర్పాటు కావడం జరిగింది మూడు కూడా చట్టపద సంస్థలు సేమ్ యాక్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇయర్స్ చూస్తే మనకి వైల్డ్ లైఫ్ క్రైమ్ బోర్డ్ ఏమో టూ థౌజండ్ సెవెన్లో ఏర్పాటైంది సెంట్రల్ జూ అథారిటీ ఏమో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటైంది నాలుగో చూస్తే మనకి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉన్నది ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఈ నాలుగింటిని కూడా మెడ్జ్ చేసినాడు ఫస్ట్ అయితే సో మన పర్యాణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తే తర్వాత ఇది వెనక్కి తగ్గి అయితే ఎలా ఉన్నదో అలా అయితే ఉంచింది నాలుగు సంస్థలు మనకి గుర్తుపెట్టుకోవాలి ఏవి ఏ పని చేస్తాయి అని చెప్పేసి నెక్స్ట్ ఫస్ట్ హైడ్రోజన్ బస్ అని చెప్పేసి లడఖ్ లో మనకి లేహు ప్రాంతంలో వచ్చిందని చెప్పేసి మనకు ఇన్ఫ్యాక్ట్ ఎన్టీపీసీ వాళ్ళు దీన్ని రూపొందించిళ్ళు ఎన్టీపీసీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇస్ ఎ కాంట్రవర్సీ అండి ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ బస్సు సో ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ బస్ అని చెప్పేసి ఇక్కడ మనకి లేహు లోపల ఉన్నదని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఎన్టీపీసీ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు అయితే ఇది వాస్తవమే మనకి పిఐబిలో కూడా వచ్చింది మరి అంతకుముందు ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ బస్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఏది కేపిఐటి సంస్థ అని చెప్పేసి మనకి పూణే లోపల స్టార్ట్ చేసుకున్నాం కదా మరి ఇదేంది ఇదేంది రెండు కూడా ఇన్ఫ్యాక్ట్ సోర్స్ మనకి పిఐబీని చూస్తాయి సో దెర్ ఇస్ ఏ డిఫరెన్స్ అండి మనకి సో ఏంటంటే చూస్తే ఈ ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ బస్సు లేహులో ఉన్నది ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసము ఒక ట్రయల్గా మనం దీన్ని స్టార్ట్ చేసినాం ఇట్ ఈస్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టు అదే పూణ జస్ట్ మనం లాంచ్ చేసినాం అంతే దాన్ని స్వదేశీయంగా లాంచ్ చేసినాం కానీ దాన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగం చేయలేదు సో కేపిఐటి సంస్థ ఫ్రమ్ పూణే ఫస్ట్ హైడ్రోజన్ బస్ ఇన్ ఇండియా ఫస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పర్పస్ హైడ్రోజన్ బస్సు అంటే లడఖలో ఉన్న లేహులో మనకి ఎన్టీపీసీ వాళ్ళది ఇది పక్కా క్లారిటీ దెర్ ఇస్ నో కాంట్రవర్సీ రెండు హైడ్రోజన్ బస్సులు ఉన్నాయి ఒకటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒకటి జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ప్రయోత్వంగా లాంచ్ చేయడం జరిగింది మనం పూణే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ శ్రీనగర్లో ఉన్న తులిప్ గార్డెన్ మనకి వార్తల్లో వచ్చింది సో నెదర్లాండ్ యొక్క జాతీయ పుష్పం ఏంటి మనకి తులిప్ అని చెప్పేసి పిలుస్తాం నెదర్లాండ్కి మనకి థర్టీ ఇయర్స్ అయిపోయింది కాబట్టి డిప్లొమాటిక్ సంబంధాలు స్టార్ట్ అయ్యి ఆ సందర్భంగా మనము కమలం పువ్వు అండ్ ఈ తులిప్ పువ్వు కలిపి ఒక అధికారిక చిహ్నాన్ని ఇంతకుముందు మనం ఏర్పాటు చేసుకున్నాం సో ఇప్పుడు ఏంటంటే శ్రీనగర్లో ఉన్న తులిప్ గార్డెన్ ఏదైతే ఉన్నదో ఇది వార్తల్లో వచ్చింది వరల్డ్ బుక్స్ ఆఫ్ రికార్డ్లో చూడు సంపాదించింది ఎందుకోసం అంటే ఇది ఆసియాలోని అతిపెద్ద తులిప్ గార్డెన్ అని చెప్పేసి రికార్డ్ సృష్టించింది ముప్పై హెక్టార్ల విస్తీర్ణం లోపల ఉన్నది ఎన్ని పూలు అంటే మనకి ఒకటి పాయింట్ ఐదు మిలియన్ పుష్పాలు ఉన్నాయట సో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ అండ్ ముప్పై హెక్టార్లు ఈ టిఎస్పిఎస్సి ఇవే పట్టుకుంటుంది ఇవే సో ఇది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ రికార్డ్స్ సృష్టించింది ఇక్కడ శ్రీనగర్లో ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ తర్వాత వస్తే గాబన్ కంట్రీ వార్తల్లో వచ్చింది ఎందుకోసం అంటే సో ఇది డెప్ టు ఫర్ మనం డిస్కస్ చేద్దాం ఇది డెప్ టు ఫర్ నేచర్ అని చెప్పేసి నేచర్ డెప్ టు ఫర్ నేచర్ ఫ్యాప్ డీల్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది సో ఇది సైంటిఫిక్ వర్డ్ మనం డిస్కస్ చేద్దాం మొత్తం మీద కానీ ఏంటంటే ఆఫ్రికా దేశంలో ఇంత పెద్ద మొత్తంలో డెప్ టు ఫార్ నేచర్ స్వాప్ డీల్ని ఆమోదించింది ఓన్లీ కంట్రీ గాబన్ కంట్రీ ఎంత అంటే ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్లు అని చెప్పేసి ఉన్నది ప్రపంచంలో రెండవ అతి పెద్దది దేనికోసము డెప్ట్ టు ఫర్ నేచర్ స్వాప్ అంటే మనం డిస్కస్ చేస్తాం కానీ డెప్ టు ఫార్ నేచర్ స్వాప్ కోసము ఆఫ్రికాలో అతిపెద్దది ప్రపంచంలో రెండవ పెద్దది ప్రపంచంలో ఫస్ట్ ఏంటి అంటే మనకి ఫ్రమ్ ఈక్వెటర్ కంట్రీ అండి సో ఇదేంటి మరి వాట్ ఈస్ ద డెప్ట్ ఫర్ నేచర్స్ ఫ్యాప్ మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఇక్కడ వస్తే ఓ కంట్రీ ఉన్నది కంట్రీకి డెప్ట్ ఉన్నది అంటే ఏమున్నది డెప్ట్ అంటే రుణం ఉన్నది లోన్ ఉన్నదండి సో ఇది కట్టలేకపోతున్నది సమ్ ఇంకో కంట్రీ ఉన్నది ఆ కంట్రీ చేస్తా అంటే ఈ రుణాన్ని కొనుగోలు చేస్తుంది కొనుగోలు చేసి ఇది ఎవరికో ఇవ్వాలి కదా అప్పు ఆ అప్పు నేను చెల్లిస్తా అని చెప్పేసి ఇది దేశం హామీ ఇస్తుంది అంటే వీళ్ళ అప్పుని వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు చేసి ఆ కంపెనీకి ఇచ్చి పడేస్తుంది నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఈ అప్పుని వీళ్ళు చెల్లించేలా తక్కువ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేకుండా లేకుంటే చెల్లించమని చెప్పి చెప్తుంది కాకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వంద మిలియన్ డాలర్లు అప్పు ఉన్నది కంట్రీకి చెల్లించలేకపోతుంది ఈ వంద మిలియన్ డాలర్ని ఇది కొనుగోలు చేసి చెల్లిస్తుంది ఫస్ట్ అయితే చెల్లించినాక ఏం అంటే దీని నుంచి రికవరీ ఇస్తుంది బట్ ఎట్లా చేస్తుంటే ఈ వంద మిలియన్లని వీళ్ళు ఏం చేయాలంటే కంపల్సరీ నేచర్ కోసమే ఖర్చు పెట్టాలి అలా ఖర్చు పెడితే మేము ఇంట్రెస్ట్ తక్కువ ఇస్తాము మీరు దశల వారే చెల్లించవచ్చు అని చెప్పేసి ఇంట్రెస్ట్ లేకుండా కూడా ఇస్తారు ఇటువంటిది అదే డెప్ట్ ఫర్ నేచర్ స్వాప్ అంటే మనం మార్పిడి రుణాన్ని ప్రకృతికి అనుగుణంగా మనం మార్పిడి చేస్తున్నాము అది దట్ ఇస్ కాల్డ్ డెప్ట్ ఫర్ నేచర్ స్వాప్ అని చెప్పేసి పిలుస్తాం రైట్ ఏంది ఇక్కడ రుణం కొనుగోలు చేసి ఆ రుణాన్ని వీళ్ళు తీర్చేలా చేస్తారు ఆ రుణాన్ని వీళ్ళు ఎంత రుణం ఉంటో అంత నేచర్ కోసం ఉపయోగించాలి అయితే వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్లు అని చెప్పేసి ఫ్రమ్ మారిటైమ్ కన్జర్వేషన్ సముద్రం యొక్క రక్షణ కోసం అని చెప్పేసి దీన్ని ఉపయోగం చేస్తున్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది గాబన్ కంట్రీ ఇటీవల కామన్వెల్త్ నేషన్స్ లోపల గామన్ అండ్ టోగో కంట్రీస్ అని చెప్పేసి యాభై మూడు యాభై నాలుగు కంట్రీగా జైన్ అయిపోయినాయి కామన్వెల్త్ లోపల సో ఫస్ట్ కంట్రీ ఏంటి ఫ్రమ్ ఈక్వడర్ కంట్రీ సెకండ్ గాబన్ డెప్ట్ ఫర్ నేచర్ స్వాప్ అంటే రుణాన్ని స్వాప్ మీన్స్ మనకి మార్పిడి ప్రకృతికి అనుగుణంగా మార్పిడి చేస్తుంది ఆ కంట్రీస్ రుణం ఇచ్చేసి రుణం కొనుగోలు చేస్తున్నాయి మళ్ళీ తీర్చేలా ఏర్పాట్లు చేస్తున్నాయి దాన్ని అంత మొత్తాన్ని ప్రకృతికి పెట్టుబడి పెట్టేలా చేస్తున్నాయి సో నెక్స్ట్ భారతదేశము గ్రీన్ హైడ్రోజన్కి ఒక ప్రమాణం చెప్పిందండి ఏంటిదంటే వన్ కేజీ వన్ కేజీ హైడ్రోజన్ అయితే రెండు కిలోల టు ఎమిషన్స్ కంటే తక్కువ ఉద్గారం చేస్తే అది గ్రీన్ అది గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పేసి చెప్పింది ఏంది ఒక కేజీ హైడ్రోజన్ని ఉపయోగించి రెండు కిలోల టు కంటే తక్కువ ఎమిషన్స్ బయటకు పంపేలా చేస్తే దట్ ఈస్ కాల్డ్ గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పేసి ఒక ప్రమాణం అయితే చెప్పడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ energy. ఎనర్జీ సో వన్ కేజీ గ్రీన్ హైడ్రోజన్ equal to not నాట్ మోర్ దెన్ టూ CO2 emi emissions. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎమే దాన్ని అవార్డ్స్ సబ్మిట్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ ఈజీగానే ఉంటాయి సో ఏంటి అంటే ఫస్ట్ మనకు ట్రినిటెడ్ అండ్ టోబాగో కంట్రీ సో ట్రినిటెడ్ అండ్ టోబాగో ఈ కంట్రీ భారతదేశంలో ఉన్న ఇండియా స్టాక్ని కొనుగోలు ఒప్పందం చేసుకుంటుంది ఇండియా స్టాక్ అంటే గుర్తింపు కోసము డిజిటల్ కార్డ్స్ ఏవైతే ఉపయోగిస్తామో ఆధార్ కార్డు కానీ అటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనము వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు ఏంటి డిజిటల్ పబ్లిక్ గూడ్స్ ఫర్ గుర్తింపు అని చెప్పేసి వస్తుంది వాటిని వాళ్ళైతే కొనుగోలు చేస్తున్న ఒప్పందం చేసుకోవడం జరిగింది నెక్స్ట్ సమోవా అనే కంట్రీ ఇది ఒకటి కంట్రీ ఇది ఒకటి ద్వీపం ఇది సో ఇది వెరీ ఫస్ట్ టైం సమోవా రాజధాని మనకు అపియా అని చెప్పేసి ఉన్నది ఈ అపియా లోపల మన ఇండియా యొక్క దౌత్య కార్యాలయం మనం ఓపెన్ చేస్తున్నాము వెరీ ఫస్ట్ టైం అండి సో ఈ సమోవా కంట్రీ అండ్ రాజధాని ఏంటి అపియా అని చెప్పేసి దాని కరెన్సీ చూస్తే మనకి తల అని చెప్పేసి ఉన్నది ఇది ఒకటి ఇదేమో రెండు ఇదే మూడు ఇదేంటి ఇండియా స్టాక్ కొనుగోలు ఒప్పందము ఇండియా స్టాక్ అంటే ఏంటి డిజిటల్ పబ్లిక్ గూడ్స్ని ని వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు మన టెక్నాలజీ కొనుగోలు చేస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ చూస్తే ఏంటిది ఏఐటిఐజిఏ ఒక అగ్రిమెంట్ ఇది ఏసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ అని చెప్పేసి పిలుస్తాం ఏసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంటు అంటే వస్తువుల యొక్క ఒప్పందం కోసము ఏషియన్ కంట్రీస్ మొత్తం పది ఉన్నాయి కదా ఏషియన్ కంట్రీస్కి ఇండియా మధ్య ఒప్పందం ఇట్ ఈస్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు దీన్ని మనము వెరీ ఫస్ట్ టైం మనము దీన్ని టూ థౌజండ్ నైన్లో చేసుకున్నాము టెన్ నుంచి అమల్లోకి వచ్చిందండి ఈ ఒప్పందం అయితే నైన్లో ఈ బ్యాంకాక్ లోపల బ్యాంకాక్ లోపల ఆర్థిక మంత్రుల మీటింగ్ ఉన్నది కదా అందులో ఏర్పాటు చేసుకుంటే టెన్ నుంచి అమల్లోకి వచ్చిందట దీన్ని రెండు వేల ఇరవై ఐదు నాటికి సమీక్ష చేస్తామట కొనసాగించాలా వద్ద అని చెప్పేసి ఆసియన్ కంట్రీకి పది కంట్రీలు ఇండియా మధ్య వస్తువు యొక్క మార్పిడి ఒప్పందం ఇది సో గూడ్స్ ఒప్పందం ఇది తొమ్మిదిలో చేర్చుకున్నాము పది నుంచి అమల్లోకి వచ్చింది ట్వంటీ ఫైవ్ నాటికి సమీక్ష చేస్తామట సో అప్పటికైనా బ్యాలెన్సింగ్ గిట్ట లేకుంటే గిటా బ్యాలెన్స్ చేస్తారు కావచ్చు బహుశా అంటే మన నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అయినా ఇంపోర్ట్స్ అయినా కూడా సో అటు ఇటు ఉంటే గిట్ట దీన్ని సమధుల చేద్దామని చెప్పేసి సమీక్ష చేద్దామని చెప్పేసి అవి రెండు దేశాలు కూడా ఒప్పందం చేసుకున్నాయి ట్వంటీ ఫైవ్ నాటికి అంటే మనం ఇప్పుడు ఏం ఇస్తున్నాము గూడ్స్ పంపిస్తున్నాము గూడ్స్ కొనుక్కు కొంటున్నాం కదా ఏమైనా లోటు గిట్టా ఉంటే గిట్ట దాన్ని ఇరవై ఐదు నాటికి సమీక్ష చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది సో ఆసియా ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ రివ్యూ ఇన్ టూ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ ఓకే సో ఇందులో ఏముంటాయి మొత్తం స్కీమ్స్ ఉంటాయి ఫస్ట్ చూస్తే ప్రైమ్ మినిస్టర్ సో ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీ దీని పేరు మార్చినులండి అంతకుముందు మనకి నెహ్రూ మ్యూజియం అండ్ లైబ్రరీ ఉండే సో ఇది పేరు మార్చినప్పుడు సో ఎందుకోసము మార్చిలు మనకు అవసరం లేదు కానీ ఇది ఏం పనిచేస్తుంది అంటే ప్రధానమంత్రుల గురించి ఇది వివరణ ఇస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రైట్ నెక్స్ట్ తర్వాత కుసినా మనే అని చెప్పేసి వార్తల్లో ఉన్నది సో కుసీనా మనే ఒక స్కీమ్ ఇది కుసినా మనే ఇది చైల్డ్ కేర్ అని చెప్పేసి పిలుస్తుంది తెలుగులో చైల్డ్ కేరు దీన్ని కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇద్దరి కోసము ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద పనిచేస్తున్న వర్కింగ్ ఉమెన్స్ కానీ అందరు వర్కింగ్ ఉమెన్స్ కానీ వీళ్ళ యొక్క పిల్లల యొక్క సంరక్షణ కోసం అని చెప్పేసి కొన్ని సెంటర్స్ని ఓపెన్ చేస్తుందట సో మహిళల యొక్క కార్మికుల బాగా సమయం పెంచేందుకు బాగా పనికి వస్తుంది చాలామంది పిల్లలు అని చెప్పేసి పనికి వెళ్ళరు సో అటువంటి ఏర్పాట్లు చేస్తుంది కర్ణాటక ప్రభుత్వము దేనికోసం అంటే ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్ కానీ ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ పెంచేందుకు ఇది బాగా పనికి వస్తుంది ఒకటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద పనిచేసే మహిళల పిల్లలు కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ బయటకు వెళ్ళే మహిళలు ఉంటారు ఉద్యోగులు వాళ్ళ కోసం అని చెప్పేసి పిల్లల యొక్క సంరక్షణ కోసం అని చెప్పేసి కూసిన మాన సెంటర్స్ని ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది నెక్స్ట్ ఫ్లడ్ వాచ్ అని చెప్పేసి ఒక యాప్ మనకి వార్తల్లో ఉన్నది ఫ్లడ్ వాచ్ అంటే ఇది సో వరదల గురించి చెప్తుంది సెంట్రల్ వాటర్ కమిషన్ దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది కొన్ని సిగ్నల్స్ ఉన్నాయి మనకి సో టీ స్పేస్ అయితే కంపల్సరీ మ్యాసింగ్ పర్పస్లో వీటిని అడుగుతుంది సో గ్రీన్ సర్కిల్ ఉంటాయి ఇట్ట నార్మల్ కండిషన్ ఉన్నట్టు ఎటువంటి వరద యొక్క హెచ్చరిక లేదు రాష్ట్రం ఉంటుంది కదా రాష్ట్రం ప్రెస్ చేస్తే ఇలా కొన్ని సర్కిల్స్ కనిపిస్తాయి అందులో గ్రీన్ ఉంటే ఇట్ట నార్మల్ ఉన్నట్టు నెక్స్ట్ ఎల్లో ఉంటే ఇట్ట ఇన్ఫ్యాక్ట్ బిలో సారీ ఎబౌ నార్మల్ కొద్ది వరకు డేంజర్ ఉన్నది కొద్ది వరకు అదే ఆరెంజ్ కనిపిస్తే గిట్ట ఎస్ ఇక్కడ సివియర్గా అంటే వరద రాబోతుంది అని చెప్పేసి రెడ్ సింబల్ ఉన్నట్లయితే ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్ వరద వస్తుంది ముంచేస్తుంది అని చెప్పేసి చెప్పొచ్చు సో ఇవి ఫ్లడ్ వాచ్ అనే యాప్ ఉంటుంది మనకి సో దానిలో వెళ్ళి ఈ మ్యాప్లో ఉన్న స్టేట్ నొక్కితే కొన్ని ప్రాంతాల్లో గ్రీన్ సర్కిల్ కనిపిస్తుంది ఎల్లో కనిపిస్తుంది ఆరెంజ్ అండ్ రెడ్ గ్రీన్ ఉంటే గిట్ట నార్మల్ కండిషన్లో ఉన్నట్టు ఎల్లో ఉంటే గిట్ట అబౌ నార్మల్ కొంచెం ఇబ్బంది ఆరెంజ్ మీన్స్ సివియర్ రెడ్ మీన్స్ ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి ఫ్లడ్ వాచ్ అయితే మనకు పేర్కొంటుంది సో ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ దీన్ని రూపొందించింది సెంట్రల్ వాటర్ కమిషన్ సో నెక్స్ట్ చూస్తే లక్కపతి దీది అని చెప్పేసి ఒక స్కీమ్ ఇంకా దీని గురించి పూర్తిగా మనం ఏం రాలేదు సో చూస్తే ఇక్కడ లక్కపతి దీది అంటే మహిళలు లక్షాధికారులు చేయాలని చెప్పేసి ఒక గవర్నమెంట్ స్కీమ్ రెండు కోట్ల మంది మహిళలు ఉన్నారట వాళ్ళు కనీసం వన్ ఇయర్కి లక్ష రూపాయలు సంపాదించేలా చర్యలు చేపడతారట స్కిల్స్ నైపుణ్య అభివృద్ధి శిక్షణ అయితే ఇస్తారట దట్ ఇస్ కాల్డ్ లక్కీపతి దీది అని చెప్పేసి మనం పిలుస్తాం సో ఎంతమంది రెండు కోట్ల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇస్తారు నెక్స్ట్ గ్రామీణ మిత్ర మనకి వార్తల్లో ఉన్నది సో గ్రామీణ మిత్ర కన్ఫ్యూజ్ కావద్దు రెండు కోట్ల మంది మహిళలు లక్ష రూపాయలు సంపాదన లక్ష్యంగా దీన్ని రూపొందిస్తున్నారు త్రో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా దీన్ని అమలు చేస్తారట గ్రామీణ మిత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది గోవా ప్రభుత్వం చేపట్టింది సో ఏంటి అంటే మనకి గవర్నమెంట్ యొక్క నూట డెబ్బై తొమ్మిది సేవలు మొత్తం మీద సో వన్ సెవెంటీ సేవలు డోర్ స్టెప్ ఇంటి ముందుకే వస్తాయి అని చెప్పేసి గ్రామీణ ప్రాంతంలో ఇది మంచి ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి ఆ డిజిటల్ ప్రోగ్రామ్ ని గోవా ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది దట్ ఇస్ కాల్డ్ గ్రామీణ మిత్ర అని చెప్పేసి పిలుస్తాం సో మనకేంటి డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ వన్ సెవెంటీ నైన్ సేవలు అని చెప్పేసి ఉన్నవి ప్రమోటింగ్ డిజిటల్ ఎంపవర్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ అని చెప్పేసి చెప్తుంది నెక్స్ట్ బిర్సా ముండా జోడా రాస్తే సో బిర్సా ముండా జోడ రాస్తే ఇదేంటి అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నది ఏం లేదు గ్రామీణ సారీ ఈ గిరిజన ప్రాంతాలని మామూలు రహదారులతో అనుసంధానం చేసేందుకు కొన్ని రోడ్లను కొత్తగా వేస్తుంది ఆ రోడ్లే బిర్సా ముండా జోడ రాస్తే అని చెప్పేసి పిలుస్తాం గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో దూర ప్రాంతాల్లో గిరిజన గ్రామాలని ప్రధాన రహదారితోని కనెక్ట్ చేసేందుకు రోడ్డు మార్గాలను ఏర్పాటు చేస్తున్నాము లేవు మనకి కుగ్రామాలు ఉంటే ఎక్కువ మనకి లోపల ట్రైబల్స్ విలేజెస్ ఉంటాయి దానికి ఈ రహదారికి మధ్య ఏదైనా రోడ్ ఉండదు సో అవి కూడా రోడ్ కోసం అని చెప్పేసి మంచి స్కీము సో ప్రతి ఊరికి మినిమం అనేది ఒక రోడ్ లాంటిది ఉండాలి సో ఇది మంచి స్కీమ్ మనకు మహారాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది నెక్స్ట్ వెడ్డింగ్ టూరిజం అని చెప్పేసి పిఐబి న్యూస్ యొక్క పథకాన్ని పేర్కొన్నది ప్రపంచంలో పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా టూరిజం పర్పస్లో ఇండియాకి రావాలని చెప్పేసి ఇక్కడ ఆపరేట్ చేయాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు దీన్ని ఇన్క్రెడిబుల్ ఇండియాలో భాగంగా దీన్ని ఇన్ఫ్యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు నెక్స్ట్ ముఖ్యమంత్రి సికో కమావో యోజన అని చెప్పేసి మధ్యప్రదేశ్ దీన్ని రూపొందించింది సికో అంటే నేర్చుకో కమావో అంటే సంపాదించుకో స్కిల్స్ అండ్ ఎర్ర అని చెప్పేసి ఉన్నది సో సికావో కమావో అని చెప్పేసి ఏ ప్రభుత్వం అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది ఇట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి శిక్షణ ఇస్తారు తర్వాత స్టైఫండ్ కూడా ఇస్తారట పద్దెనిమిది నుంచి ట్వంటీ నైన్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి నెక్స్ట్ చూస్తే మన సమ్మిట్స్ వార్తలు ఉన్నాయండి సో సమ్మిట్స్ అనే వార్తల్లో ఉన్నాయి పడతావు సో ఫస్ట్ మనం చూస్తే కామన్ వెల్త్ సో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమ్మిట్ అని చెప్పేసి ఉన్నది కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు అని చెప్పేసి పిలుస్తాం ఇది రాజస్థాన్లో ఉన్న ఉదయపూర్లో మన ఓం బిర్లా గారు స్టార్ట్ చేసిండ్లు ఉదయపూర్లో స్టార్ట్ చేసిండ్లు థీమ్ ఏంటి అంటే డిజిటల్ యుగంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది డిజిటల్ యుగం ఏదైతే ఉందో డెమోక్రట్ని స్ట్రెంగ్ చేయాలి డిజి అంటే డెమోక్రటెట్ స్ట్రెంగ్ ఇన్ డిజిటల్ ఏరా అని చెప్పేసి తీరు తీసుకోవడం జరిగింది నుంచి చూస్తే తెలంగాణ శాసన మండలి చైర్పర్సన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరైండు సో మన పేరు గుర్తుపెట్టుకోవాలి టీఎస్పీఎస్ కాబట్టి సెకండ్ ఇది డబ్ల్యూహెచ్ఓ ఫస్ట్ది అండి డబ్ల్యూహెచ్ఓ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ ట్రెడిషనల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ వెరీ వెరీ ఫేమస్ ఇది లాస్ట్ మ్యాగజైన్లో కొద్దిగా ఉన్నది ఇప్పుడు మనకు పూర్తిగా వచ్చింది అప్డేట్ చూస్తే ఇట ఇట్ ఇది మనకు లాస్ట్ ఇయర్ ట్వంటీ సెకండ్లో డబ్ల్యూహెచ్ఓ యొక్క ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ మనకి జామ్ నగర్లో ఏర్పాటు చేసుకున్నాం ఎడివాటర్ ఎక్కడ ఉంది జామ్ నగర్లో ఉన్నది అయితే ఫస్ట్ సబ్మిట్ కాస్త మనకి గాంధీనగర్లో జరిగింది సో గాంధీనగర్లో డబ్ల్యూహెచ్ఓ యొక్క ఫస్ట్ సబ్మిట్ సాంప్రదాయ వైద్యం మీద థీమ్ ఏంటి చూస్తే సో మనకి థీమ్ ఏంటి తీసుకున్నాం అంటే టూ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్ అంటే అందరికీ ఆరోగ్యం వైపు అందరికీ శ్రేయస్సు వైపు అని చెప్పేసి తీసుకున్నాము టూ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్ అంటున్నాము అందరికీ హెల్త్ ఉండాలి అందరికీ వెల్ బీయింగ్ అని చెప్పేసి సో అందరి శ్రేయస్సు వైపు ఆరోగ్యం వైపు అని చెప్పేసి థీమ్ తీసుకున్నాము డబ్ల్యూహెచ్ఓ యొక్క ఫస్ట్ సమ్మిట్ అని చెప్పేసి పిలుస్తాం మనం దీనికి డబ్ల్యూహెచ్ఓ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరతను పేరేంటి టెడ్రోస్ ఇతను హాజరు కావడం జరిగింది ఇతనే ఆ సమ్మిట్ని స్టార్ట్ చేసిండు సో ఇది డబ్ల్యూహెచ్ఓను ఆయుష్ మినిస్టర్ రెండు సంయుక్తంగా కండక్ట్ చేసినాయి ఇక్కడే జీ ట్వంటీ ఆరోగ్య మంత్రులు కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇక్కడ వస్తే గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ డిజిటల్ హెల్త్ అని చెప్పేసి దాని దాన్ని ప్రారంభం చేసినాయి భారతదేశం యొక్క నాయకత్వంలో గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ డిజిటల్ హెల్త్ని స్టార్ట్ చేసినాయి జీ ట్వంటీ కంట్రీస్ సో గాంధీ చూస్తే మనకి మొత్తం మూడు జరిగినాయి అండి ఒకటి డబ్ల్యూహెచ్ఓ యొక్క ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ ఒకటి ఇంకోటి గాంధీనగర్ డిక్లరేషన్ అని చెప్పేసి జరిగింది ఆ టీబీ అంతం కోసం అని చెప్పేసి మూడవది గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ డిజిటల్ హెల్త్ అని చెప్పేసి జీ ట్వంటీ కంట్రీస్ అయితే తీర్మానం చేసుకోవడం జరిగింది సో నెక్స్ట్ ఇండియన్ మెడ్టెక్ ఎక్స్పో ఇది ఇంకా జరగలేదు జరగబోతుంది ఇక్కడ జరుగుతుంది అది కూడా ఇండియన్ మెడ్టెక్ ఎక్స్పో సో మెడ్టెక్ అంటే మనకి టెక్నాలజీని మెడిసిన్లో ఎలా ఉపయోగించాలో ఎగ్జిబిషన్ అని చెప్పేసి పిలుస్తాం ఫ్రమ్ మనకి ఇది కూడా గాంధీనగర్లో జరిగింది సో ఇవి ఇవన్నీ సమ్మిట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి బ్రిక్స్ సమ్మిట్ వార్తల్లో ఉంది ఈరోజు దక్షిణాఫ్రికా హోస్ట్ చేస్తుంది జో జోయినస్ బర్గ్లో అయితే మన దీన్ని మొత్తం అయినాక ట్వంటీ ఫోర్త్కి అయిపోతుంది అప్పు డిస్కస్ చేద్దాం బ్రిక్స్ వెరీ వెరీ ఫేమస్ మనకి టూ థౌజండ్ నైన్లో వెరీ ఫస్ట్ టైం ఏర్పాటు అయింది టెన్లో సౌత్ ఆఫ్రికా అయితే యాడ్ అవుతుంది టూ థౌజండ్ వన్లో ఈ జేమ్స్ ఓ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం బ్రిక్ అనే పదాన్ని సృష్టించిండు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ టూ థౌజండ్ ఫోర్టీన్లో బ్రెజిల్లో ఉన్న ఫోర్ట్ లేజర్ లోపల ఎన్డీబీ అనే బ్యాంక్ మనం ఏర్పాటు చేసుకున్నాము ఎన్డీబీ బ్యాంకులు ఇటీవల ఉరుగ్వే వచ్చింది ఈజిప్టు వచ్చింది యుఏఈ వచ్చింది అండ్ బంగ్లాదేశ్ వచ్చింది ఇవన్నీ కొత్తగా వచ్చిన కంట్రీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటు సౌదీ అరేబియా ఉన్ను అల్జీరియా రెండు కూడా ప్రపోజ్ పెట్టుకున్నాయి ఎన్డీబీలో మెంబర్షిప్ కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఎన్డీబీ ప్రెసిడెంట్గా దిల్మా రౌసేఫ్ కూడా ఉన్నది ప్రెసెంట్ ఎన్డీబీ లోపల ఫస్ట్ అరబ్ మహిళ బోర్డు మెంబర్గా జాయిన్ అయిపోయింది యుఏఈ యొక్క మహిళ తౌరయ్య అల్ హష్మి అని చెప్పేసి పిలుస్తాం ఏది తురయ్య అల్ హష్మి అని చెప్పేసి ఫస్ట్ అరబ్ మహిళ ఫస్ట్ యుఏఈ మహిళ ఎక్కడికి ఎన్డీబీలో బోర్డ్ మెంబర్గా జాయిన్ అయిపోయింది ఫ్రమ్ యుఏఈ కంట్రీ తురయ్య అల్ మష్మి హష్మి అని చెప్పేసి గుడ్ అల్ హష్మి ఎస్ వెరీ వెరీ ఫేమస్ అవన్నీ ఈ మీటింగ్కి రష్యా అధ్యక్షుడు పుతిన్ వస్తలేడు ఎందుకోసం అంటే క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కాబట్టి సౌత్ ఆఫ్రికా మెంబర్షిప్ ఉన్నది కాబట్టి అరెస్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి రష్యా యొక్క విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లప్రో హాజరైండు ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేస్తాం థీమ్ ఏంటి ఆ బ్రిక్స్ సమ్మిట్ లోపల ఏం డిస్కస్ చేసినాం మన మోడీ గారు ఏమన్నా కొత్త ఫామ్లో చెప్పిండని చెప్పేసి డిస్కస్ చేస్తాం అయితే ఇది కరోనా అనంతరం ఫస్ట్ ఫస్ అందరు వ్యక్తిగతంగా హాజరవుతున్న ఫస్ట్ మీటింగ్ అని చెప్పేసి పిలుస్తాం రష్యా ఉక్రెయిన్ వాషా ఆడినా కూడా ఇది ఫస్ట్ మీటింగ్ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ అవార్డ్స్ అండి ఉద్యోగ రత్న అవార్డు అని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది వెరీ ఫస్ట్ మనకి రతన్ టాటాకి రావడం జరిగింది ఇది డిస్కస్ చేసిన అవార్డే మళ్ళీ ఈరోజు వచ్చింది దాంతోపాటు ఇంటర్నేషనల్ యంగ్ ఎక్కువ హీరో అవార్డు అని చెప్పేసి పదిహేడు మందికి ఇస్తే ఇండియా నుంచి ఐదుగురికి వచ్చింది ఎక్కువ హీరో అంటే పర్యావరణానికి వీళ్ళు ఎక్కువ కృషి చేసిండ్రు ఐదుగురు పేర్లు ఒకసారి రాసుకోవాలి యాక్షన్ ఫర్ నేచర్ అండ్ సంస్థ ఇస్తుంది యుఎస్ఏలో ఉంటుంది దీక్షిత్ ఒకడు మాన్య హర్ష రెండు నిర్వాన్ సోమాని మూడు మన్నత్ కౌర్ నాలుగు కర్నౌర్ అస్తోంగి ఐదు ఐదు పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే టీఎస్పీఎస్సీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఎపిఎస్ వాళ్ళకి దాదాపు అయితే అడిగారు నెక్స్ట్ స్పోర్ట్స్ చూసినట్లయితే స్పోర్ట్స్ చూస్తే మనకి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ నమోదైనాయండి తెలంగాణలో మనకి ఇద్దరు రికార్డ్స్ సూచించినప్పుడు తర్వాత ఇండియన్ సమ్ మెంబర్స్ ఉన్నారు ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ స్పెయిన్ వెరీ ఫస్ట్ గెలుచుకుంది ఇంగ్లాండ్ మీద ఆస్ట్రేలియా న్యూజిలాండ్ రెండు హోస్ట్ చేసినాయి ఇవన్నీ స్పోర్ట్స్ కరెంట్ అఫేర్స్ ఫస్ట్ చూస్తే యూ ట్వంటీ అంటే అండర్ ట్వంటీ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ సో రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఇది సో మనకి ప్రియా మాలిక్ అయితే సో స్వర్ణం గెలుచుకున్నది ప్రియా మాలిక్ వెరీ వెరీ ఫేమస్ రెండవ మహిళ అని చెప్పేసి మనము చెప్పవచ్చు సో ఫస్ట్ ఎవరు మనకి పంగల్ అని చెప్పిస్తున్నదండి ఈ పంగల్ కూడా సో ఇన్ఫ్యాక్ట్ యాభై ఆరు వెయిట్ కేటగిరీలో మళ్ళీ స్వర్ణం వచ్చింది అంటే రెండోసారి స్వర్ణం వచ్చింది పంగల్కి అంతకుముందు ఎప్పుడో అండర్ ట్వంటీ రెజిలింగ్ ఉన్నప్పుడు స్వర్ణం వచ్చింది పంగల్కి కాబట్టి ఫస్ట్ పంగల్ అండ్ టైటిల్ని నిలబెట్టుకున్నది లాస్ట్ ఇయర్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఫస్ట్ సెకండ్ ఎవరంటే ప్రియా మాలిక్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది ఈమె డెబ్బై ఆరు కిలోలు అండి ఈమెనేమో ఏమో ఇన్ఫ్యాక్టు యాభై మూడు సారీ యాభై మూడు కిలోలు పంగల్ ఇద్దరు మహిళలకి అవార్డు వచ్చింది గోల్డ్ వచ్చింది దాంతోపాటు మోహిత్ కుమార్ అని చెప్పేసి ఒక మెన్ గోల్డ్ వచ్చింది అండర్ ట్వంటీ రెజింగ్ లోపల సిక్స్టీ వన్ కేజీ కేటగిరీ రైట్ కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ పంగల్కి వచ్చింది ప్రియా మాలిక్కి వచ్చింది ప్రియా మాలిక్ ఏమో రెండవ మహిళ ఈమె ఫస్ట్ మహిళ లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ కూడా గెలుచుకున్నది గోల్డ్ సెకండ్ది అరీ సో నెక్స్ట్ చూస్తే ఫస్ట్ నైట్ స్ట్రీట్ రేసింగ్ వచ్చేసి భారతదేశంలో చెన్నై హోస్ట్ చేస్తుంది నైట్ ఇప్పుడు జరిగే స్ట్రీట్ రేసింగ్ వచ్చేసి వెరీ ఫస్ట్ టైం చెన్నై అయితే హోస్ట్ చేస్తుంది భారతదేశం లోపల నెక్స్ట్ ఇండియా ఉన్ను ఆస్ట్రేలియా సో ఇండియా ఉన్ను ఆస్ట్రేలియా స్పోర్ట్స్ రంగంలో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది భారతదేశం ఒక దేశంతో స్పోర్ట్స్ రంగంలో ఫస్ట్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తామంట కాబట్టి మనకి వార్తల్లో ఉంది నెక్స్ట్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ సో ప్రపంచ షూటింగ్ ఇదేమో రెజ్లింగ్ ఇదేమో జోర్డన్ హోస్ట్ చేసింది ఈ షూటింగ్ని ఏమో అజర్ బైజన్ కంట్రీ హోస్ట్ చేస్తుంది ఇందులో ఇషా సింగ్ అని చెప్పేసి తెలంగాణ మహిళ గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్ సో వెరీ వెరీ ఫేమస్ రెండు గోల్డ్ వచ్చినాయి ఇందులో షూటింగ్ లోపల జట్టు కేటగిరీ లోపల ఇషా సింకి రెండు వచ్చినాయని చెప్పేసి తెలంగాణ మహిళ అండ్ ఇండియా మహిళ కూడా ఆమె నెక్స్ట్ సుమారి వాల అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు నెక్స్ట్ సుమారి వాళ్ళ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు ఇండియా ఇతను సుమారి వాళ్ళ వచ్చేసి ఈ ప్రపంచ అథ్లెటిక్స్ యొక్క ఉప వైస్ చైర్పర్సన్గా ఎన్నికైంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ద్యుతి చందు వార్తల్లో ఉన్నది సో ఈమె ఈ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ టెస్టులలో ఫెయిల్ అయింది కాబట్టి నాలుగేళ్ల పాటు ఈమెను ఇన్ఫ్యాక్ట్ బ్యాన్ చేయడం జరిగింది అందుకు వార్తల్లో ఉన్నది నెక్స్ట్ ప్రపంచ కప్ అర్చరీ షూటింగ్ అయిపోయింది రెజిలింగ్ అయిపోయింది ఇప్పుడు అర్చరీ ఛాంపియన్షిప్లో జ్యోతి సురేఖ టీము మరొకసారి స్వర్ణం వచ్చింది కాబట్టి ఇండియా మహిళా టీం అని చెప్పేసి స్వర్ణం మీద గెలుచుకున్నది నెక్స్ట్ ఫీఫా ఉమెన్ వరల్డ్ కప్ ఫుట్బాల్ వరల్డ్ కప్ స్పెయిన్ గెలుచుకున్నది వెరీ ఫస్ట్ టైం దేని మీద అంటే ఇంగ్లాండ్ మీద ఎవరు హోస్ట్ మనకి ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ సంయుక్తంగా హోస్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ సుమైరా ఖాతున్ అని చెప్పేసి తెలంగాణ మహిళా వార్తల్లో ఉంది షార్జాలో పవర్ లిఫ్టింగ్ జరిగింది నాలుగు పథకాలు వచ్చినాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సుమైరా ఖాతున్కి సుమారి వాళ్ళ వేరు సుమైరి ఖాతున్ వేరు సుమారి వాళ్ళ ఎవరు అంటే అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఉపాధ్యక్షుడు ఎన్నికైండు సుమారి ఖైతున్ మీన్స్ ఆమె పవర్ లిఫ్టింగ్ లోపల ఇన్ఫ్యాక్ట్ నాలుగు పథకాలు వచ్చినాయి తెలంగాణ మహిళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మన రిపోర్ట్స్ కొన్ని వార్తల్లో ఉన్నాయండి రిపోర్ట్స్ అంటే మనకంటే ఈ వరదలు కానీ లేదా ల్యాండ్ స్లైడ్స్ కానీ దానివల్ల ఎక్కువ మృతులు బీహార్లో వచ్చినాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఇవ్వలు బీహార్ సో వరదల వల్ల అండ్ కొండ చర్యల వల్ల ఫస్ట్ బీహార్ అని చెప్పేసి రెండవది హిమాచల్ ప్రదేశ్ మనకి వార్తల్లో ఉంది బట్టి ఈజీగా గుర్తుంటుంది ఎక్కువ మరణాలు సంభవించి సంభవించినాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సెకండ్ రిపోర్ట్ వస్తే గట చిరుధాన్యాల ఎగుమతి విషయంలో సో రిపోర్ట్ రావడం జరిగింది ఆ రిపోర్ట్ బట్టి వస్తే గట్రా సో మొత్తం మీద లాస్ట్ ఇయర్లో ఒక లక్ష అరవై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల మిల్లెట్స్ మనం ఎక్స్పోర్ట్ చేసినామట అందులో ఫస్ట్ ర్యాంకు గుజరాత్ సెకండు మహారాష్ట్ర మూడు బీహారు తెలంగాణ ఆరో ప్లేసు ఏపీ వస్తే సెవెంత్ ప్లేస్ ఉన్నది నెక్స్ట్ నియమకాలి రే పేపర్లో వస్తుంది నీలకంఠ మిశ్రా అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాడు యుఐడిఏఐ సంస్థ ఆధార్ సంస్థ ఉందిగా దీనికి తాత్కాలిక చైర్పర్సన్గా అపాయింట్మెంట్ అండి కాబట్టి నీలకంఠ మిశ్రా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో యుఐడిఏ సంస్థకి ఎన్నికయండు ఇంకో ఇద్దరు సభ్యులు మౌసమ్ అండ్ నిలేష్ షా అని చెప్పేసి కూడా ఎన్నిక కావడం జరిగింది నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి వి అరుణాచలం మనకి వార్తల్లో ఉన్నాడు వెరీ వెరీ ఫేమస్ పర్సన్ చనిపోయిందండి అన్ఫార్చునేట్లీ ఇతను డిఆర్డిఓ యొక్క డిఆర్ డిఆర్డిఓ యొక్క మాజీ చీఫ్ ఇతను దాంతోపాటు వెరీ వెరీ ఫేమస్ మనకి ఇతను అరుణాచలము ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా మొత్తం ఐదు మిస్సైల్స్ యొక్క అభివృద్ధి చేస్తాం మనం అబ్దుల్ కలాం రూపకర్త అది చేసినప్పుడు మన అరుణాచలం అయితే ఈ రక్షణ శాఖ మంత్రికి పని పనిచేసిండు వెరీ వెరీ ఫేమస్ పృథ్వీ ఉంటుంది ఆకాశం ఉంటుంది త్రిఫీలు ఉంటుంది అగ్ని నాగ్ అని చెప్పేసి పిలుస్తాం ఓకే సో ఈ సో పృథ్వీ ఆకాష్ త్రిశూల్ ఏంటి పృథ్వీ ఆకాశ్ త్రిశూల్ అగ్ని నాగ అని చెప్పేసి మొత్తం ఐదు క్షిప్ం డెవలప్మెంట్ చేస్తాం కదా ఆ స్కీమ్ యొక్క రూపకర్త అబ్దుల్ కలాం అయితే దాని యొక్క సలహాదారుడుగా మనకి వి అరుణాచలం అయితే పనిచేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇతను పద్మభూషణ్ విభూషణ్ శాంతి స్వరూప్ భట్నార్ లాంటి అవార్డ్స్ అయితే ఇతను గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ షణ్ముంగ రత్నం అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు షణ్ముంగ రత్నము ఇతను ఎవరు అంటే సింగపూర్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న భారతీయుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి షణ్ముంగ రత్నము ఫ్రమ్ సింగపూర్ నెక్స్ట్ ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇక్కడ వెరీ ఫేమస్ మనకి సులీనా ఛానల్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది అయితే రష్యా ఎప్పుడైతే బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ ఉంది మనకి సో ఉక్రెయిన్ నుంచి గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ కావాలంటే బ్లాక్ సీ నుంచి పోవాలి కదా రష్యా అనేది ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చింది కాబట్టి ప్రత్యామ్నాయంగా బ్లాక్ సీ గ్రెయిన్ ఇన్షియేటివ్ ప్రత్యామ్నాయంగా రుమేనియాలో ఉన్న ఈ సులీన ఛానల్ని వాడుకొని ఉక్రెయిన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అందుకు మనకి వార్తల్లో ఉన్నది ఇక్కడ రుమేనియా లోపల ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రుమేనియా లోపల ఉన్నది ఇన్ఫ్యాక్ట్ ఇది నాటో కంట్రీ అండి సో ఇది మళ్ళీ రష్యా కోపం వస్తుంది ఉక్రెయిన్ ఒప్పందం ఇవ్వలతోని నాటో కంట్రీస్తోని రొమేనియా ఫ్రమ్ నాటో అది ఈ ఛానల్ అనేది నాటోలో ఉన్నది ఇది డాన్యుబ్ నది యొక్క ఛానల్ ఇది డాన్యూబ్ ఏంటి ప్రపంచంలో కాదు ఐరోపాలో రెండవ అతిపెద్ద నది అని చెప్పేసి పిలుస్తాం ఇది సెవెన్ కంట్రీస్ గుండా పోతుంది కాబట్టి ఇది ఇంటర్నేషనల్ రివర్ అని చెప్పేసి పిలుస్తాం ఈ డాని వాటర్ యొక్క ఛానలే సులిన ఛానల్ ఫ్రమ్ రొమేనియా కంట్రీ అని చెప్పేసి ఈ ఒప్పందం ఉక్రెయిన్ చేసుకున్నది ఇక్కడ నుంచి ఉక్రెయిన్ నుంచి గోధుమలు కానీ సన్ఫ్లవర్ కానీ దీని గుండా పోతాయి బ్లాక్ సి గ్రీన్ గుండా పో నేను దీనిలో డయాగ్రామ్ వేసిన నోట్స్ లో చూ చూసుకోండి ఎక్కడ ఉందని చెప్పేసి ఫైనల్ తెలంగాణ తెలంగాణ అంశాలు ఉన్నాయి తెలంగాణ అంశాలు ఒక ఇరవైకి పై ఉన్నాయండి ఓకే ఇరవైకి పైగా ఉన్న తెలంగాణ అంశాలు నేను చదువుతో ఒకసారి వినండి ఇంపార్టెంట్ ఇష్యూ అయితే మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ది నైని నరసింహారెడ్డి వంతెన ఇది ఒక ఉక్కు వంతెన అని చెప్పేసి పిలుస్తాం ఈ ఉక్కు వంతెనని కేటీఆర్ స్టార్ట్ చేసిండు హైదరాబాద్లో ఉన్న ఇందిరా పార్క్ నుంచి బిఎస్టీ వరకు ఉంటుంది సో ఈ నైని ఎవరు మనకి ఫస్ట్ హోంశాఖ మంది తెలంగాణ ప్రభుత్వం లోపల వార్తల్లో ఉన్నాడు నెక్స్ట్ సర్వై పాపన్న విగ్రహాన్ని సిరిసిల్ల డిస్టిక్ లోపల కేటీఆర్ ఆవిష్కరణ చేసిండు ఈ అన్ని కేటీఆర్ నో కేసీఆర్ అని చెప్పేసి నెక్స్ట్ మనకి వెరీ ఫేమస్ నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద ఒక ఐదు కాంప్లెక్స్ తెలంగాణ లోపల ఎంపిక అయినాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం చూస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లోపల తెలంగాణ ఎంపిక అయితే గిట్ట ఐదు ఎంపిక అయితే గిట్ట వాడు మ్యాచింగ్ పర్పస్లో ఇస్తున్నాడు క్వశ్చన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఏంటి నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లోపల ఐదు గ్రామాల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి ఈజీ గుర్తుంటాయి ఒకటి మనకి ఆలంపూర్ అండి ఏంటి ఆలంపూర్ మనకి జోగులాంబ గద్వాల డిస్టిక్ ఇది గుర్తుంటుంది సెకండ్ చూస్తే మునుగోడు డిస్టిక్ సారీ మునుగోడు ఇది నల్గొండ డిస్టిక్ ఇది మనకు గుర్తుంటుంది నెక్స్ట్ సిద్దిపేట లోపల సీతారాములు కాదు రాములపల్లి సో రాములపల్లి అని చెప్పేసి నెక్స్ట్ కరీంనగర్ లోపల చూస్తే కొండ పల్కళ గుర్తుపెట్టుకోవాలి తప్పది కంపల్సరీ గ్రూప్ టూ వాళ్ళు నెక్స్ట్ వరంగల్ లోపల చూస్తే దయానంద సో జోగులమ్మ నుంచి చూస్తే ఆలంపూరు నల్గొండ మునుగోడు సిద్దిపేట రామలపల్లి కరీంనగర్ కొండపల్కల అండ్ వరంగల్ చూస్తే అని చెప్పేసి ఐదు గ్రామాల్లో సెలెక్ట్ కావడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వ్యక్తి రామ్ కిషన్ వార్తల్లో ఉన్నాడు రామ్ కిషన్ అని చెప్పేసి వేరే గుర్తు డబ్ల్యూహెచ్ఓలో నియామకం వెరీ ఫస్ట్ టైం తెలంగాణ పర్సన్ మన రామ్ కిషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మోనిక సో డబ్ల్యూహెచ్ఓలో ఫస్ట్ తెలంగాణ వ్యక్తి మన రామకృష్ణ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి బయోలాజికల్ స్టాండర్డ్ సంస్థ ఇతను సంస్థలో నియామకం కావడం జరిగింది నెక్స్ట్ ఒక పుస్తకం ఉన్నది వార్తల్లో సో ఎవరి పాలైన్ తెలంగాణ అని చెప్పేసి కేసీఆర్ యొక్క వంద మోసాలని రాసిన వ్యక్తి బక్కా జడ్సన్ ఎవరి పాలైందో తెలంగాణ అని చెప్పి పుస్తకం పేరు అది నెక్స్ట్ వాసం వివేక్ వార్తల్లో ఉన్నాడు మౌంట్ ఎల్బ్రస్ని ఎక్కిండు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఆర్మురు మారుతి ఏమో కిలి శిఖరం ఎక్కిండు గుర్తుపెట్టుకోవాలి సో వివేక్ ఎల్బ్రస్ అయితే ఆర్ ఆర్మురు మారుతి ఏమో కిలి మంజారు శిఖరము నెక్స్ట్ నెక్నాంపూర్ తటాకం అండి సో చెరువు పేరు నెక్నాంపూర్ నెక్నాంపూర్ తటాకము సో ఇది మనకు రంగారెడ్డి దాంట్లో ఉంటుంది నీతి ఆయోగ్ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ వాటర్ మేనేజ్మెంట్ అని చెప్పి సెలెక్ట్ అయింది సో బెస్ట్ ప్రాక్టీసెస్ వాటర్ మేనేజ్మెంట్ లోపల ఈ తండకం సెలెక్ట్ అయింది సో నేను ఇంకొంచెం దీన్ని సెర్చ్ చేస్తాను అంటే నేను వెబ్సైట్లోకి వెళ్ళి చూడే టైం లేక ఇంకేమైనా ఉంటే ఉండవచ్చు మన పేపర్ వాళ్ళైతే ఒకటే ఇచ్చిండ్రు బట్ ఇంకా ఉంటే ఉండవచ్చు నీతి ఆయోగ్ వెబ్సైట్లో ఉంటుంది సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ వాటర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఉన్నది సో వాటర్ మేనేజ్మెంట్ లోపల ఈ సెలెక్ట్ అయిందండి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ బయో ఏషియా సమ్మిట్ మనకి హైదరాబాద్ హోస్ట్ చేస్తుంది దాని థీమ్ వస్తే డేటా అండ్ ఏఐ అని చెప్పేసి ఉన్నది తర్వాత వింగ్స్ ఆఫ్ ఫ్యాషన్ బుక్ వచ్చేసి మన ఎంపీ సంతోష్ కుమార్ రాయడం జరిగింది వెరీ వెరీ ఫేమస్ పుస్తకము వింగ్స్ ఆఫ్ ఫ్యాషన్ బుక్ అని చెప్పేసి ఉన్నది నెక్స్ట్ కేసీఆర్కి టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూషన్ అయితే ఆహ్వానం పంపింది ఇది బ్రెజిల్ సో బెల్జియం రాజధాని బ్రెసిల్స్ లోపల జరుగుతుంది అట టోనీ బ్లేయర్ యొక్క ఇన్స్టిట్యూషన్ అయితే ఆహ్వానం పంపింది సో బెల్జియంలో ఉన్న బ్రెజిల్ లోపల ఇది జరుగుతుంది బ్రెసిల్స్ నెక్స్ట్ చూస్తే యునెస్కోతోని మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది ఏఐ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా దీని విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్లస్ యునెస్కో యొక్క ఒప్పందం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మూసాపేట అని చెప్పేసి వార్తల్లో ఉన్నది ఫ్రమ్ మహబూబ్నగర్ డిస్టిక్ ఇక్కడ నాలుగు వేలు నాలుగు వేల ఏళ్ల క్రితము ఒక ఎద్దు బొమ్మ అయితే కనిపించిందట సో గుర్తుపెట్టుకోవాలి కొత్త రాతి యుగం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మూసాపేట గాంధీ ఆసుపత్రికి కోవిడ్ నైన్టీన్ టైంలో మేనేజ్మెంట్ గాను ఐఎస్ఓ గుర్తింపు వచ్చింది ఐఎస్ఓ గుర్తింపు ఏ ఏ అని చెప్పేసి ఇస్తారు గాంధీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి చెలిమి అంకురం అనే స్కీమ్స్ని రంగారెడ్డి లోపల శివరాంపల్లి లోపల మన సబితమ్మ స్టార్ట్ చేసింది మనం డిస్కస్ చేసినాము చెలిమి అండ్ అంకురం అని చెప్పి చెలిమి చూస్తే గిట్ట సిక్స్ సెవెంత్ వాళ్ళకు సో వీళ్ళకి స్నేహపూర్వక పద్ధతిలో పాఠాలు బోధించాలని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చినాం అంకురం చూస్తే గిట్ట లెవెంత్ క్లాస్ వాళ్ళకి స్టార్టప్ మీద ఒక అవేర్నెస్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చినాం ఈ రెండు స్కీమ్ కూడా మనకు సో శివరాంపల్లి లోపల సబితమ్మ స్టార్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ దేవుళ్ళపల్లి రామానురావు పురస్కారం మనకి ఇరవై మూడు లోపల దిలీప్ రెడ్డికి వచ్చింది ఫ్రమ్ మెదక్ డిస్టిక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు కామారెడ్డి ఉన్ను గజ్వేల్ అని చెప్పేసి ఉన్నాయి ఈ క్వశ్చన్ రాకపోవచ్చు కానీ బట్ చెప్పలేం కేసీఆర్ ఫ్యాన్స్ ఉంటే గిటా అడగవచ్చు ఈ క్రింది వాటిలో ఎక్కడ పోటీ అని చెప్పేసి వస్తే కామారెడ్డి అండ్ గజ్వేల్ అని చెప్పేసి ఉన్నది ఇది కంప్లీట్గా మనకి ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు కరెంట్ అఫేర్స్ ఈరోజు హిందూ పేపర్లో ఉన్న ఆర్టికల్స్ నేను చూడలేదు సో వాటిని రేపు కరెంట్ అఫేర్స్లో మనం యాడ్ చేద్దాం రైట్ సో నేను సంపూర్ణం కవర్ చేసిన హిందూ ఎక్స్ప్రెస్ ఈనాడు పిఐపి తెలంగాణ పేపర్ ఇంకా ఎటువంటి సందేహం అయితే అవసరం లేదు నోట్స్ అయితే నేను పోస్ట్ చేస్తాను సో నోట్స్ మంచిగా అధ్యయనం చేయండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ కోసం అయితే ఆగస్టు మంత్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ సెప్టెంబర్ మంత్ కూడా అంతే ఇంపార్టెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్